మన టీవీ తెలంగాణకు స్వాగతం. మనం రీసెంట్గా వింటూ ఉన్నాం సైబర్ వార్, కొత్తగా వింటున్నాం సైబర్ వార్ అని చెప్పేసి. సైబర్ అటాక్ జరుగుతూ ఉంది. రీసెంట్గా చూస్తే ప్రపంచం మొత్తాన్ని కూడా సైబర్ అటాక్ వణికించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు మన సిస్టమ్స్ను మనం ఎలా కాపాడుకోవాలి, మన కంప్యూటర్స్ని ఎలా కాపాడుకోవాలి, మన జీమెయిల్ని కూడా హ్యాక్ చేయగలరా, అసలు మనకున్న ఎలాంటి సాఫ్ట్వేర్తో మనని మనం మన సిస్టమ్స్ని మనం కాపాడుకోవచ్చో మనకు పూర్తిగా సైబర్ అటాక్, సైబర్ వార్, ఈ ఎలాంటి రీసెంట్గా జరిగిన ర్యామ్సమ్వేర్, వీటి గురించి పూర్తిగా మనతో వివరించడానికి మనతో శ్రీనివాస్ బాసారపు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాము. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ కింద రన్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి మీరు కూడా ప్రశ్నలు అడగవచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సైబర్ వార్ రీసెంట్గా వింటున్నాం, కొత్త యుద్ధాలు కూడా సైబర్ వార్గానే జరుగుతాయి అని చెప్పేసి కూడా వింటున్నాం. ఈ నేపథ్యంలో అసలు సైబర్ అటాక్ ఏంటి, ఎలా మన మీద దాడి చేస్తారు వాళ్ళు, మన చేతిలోనే మన సిస్టమ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మన సిస్టమ్, ఎలా అసలు దీని గురించి పూర్తిగా వివరించండి సార్. మంచి ప్రశ్నలండి. ఇప్పుడు సమాజాన్ని వేధిస్తున్న ఏకైక శత్రువు, బద్ధ శత్రువు ప్రతి ఒక్కరికి మనం చూస్తే, ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సిస్టమ్స్ అయినా సినిమాలైనా ప్రతి దానికి ఒకే ఒక్క శత్రువు సైబర్ అటాక్స్. ఈ సైబర్ అటాక్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటి నుంచి రక్షణ ఎలా పొందాలి అనే దాని మీద ఈరోజు మనం కంప్లీట్గా చర్చించుకుందాం. దానిలో భాగంగానే మనం చూస్తే ఈరోజు వానక్రై, మనం రీసెంట్ 2-3 వారాల నుంచి నవంబర్ 12వ తేదీ నుంచి చూస్తుంటే వానక్రై అందరినీ క్రై చేయిస్తుంది మనం చూస్తున్నాం. సో అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని ద్వారా నష్టాలు ఏం జరిగినాయి, ఇంతకుముందు ఏమేమి నష్టాలు జరిగినాయి, ఇంకా ముందు వచ్చే అటాక్స్ ఎలాంటివి ఉన్నాయి అనే దాని మీద మనం మాట్లాడుకుందామండి. మొదటగా నా పేరు శ్రీనివాస్ భూసారపు అండి. నేను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ వర్కింగ్ కమిటీలో జాయింట్ సెక్రటరీ అండి. దాంతోపాటు నేను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ అండి. ఇందులో దానిలో భాగంగా చూస్తే నేను సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కూడా అండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ పొందిన ఏకైక వ్యక్తి అండి. అండ్ ఇప్పుడు చూస్తే మనం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, వానక్రై ర్యామ్సన్ వేర్ అంటే ఏంటి, అసలు ఈ అటాక్ ఎలా జరిగింది, దీని తర్వాత ఈ అటాక్ వల్ల ఏ సిస్టమ్స్ ఎట్లా ఇంపాక్ట్ అయ్యాయి, మనం చూస్తాం రోజు చూస్తున్నాము ఎట్లా ఇంపాక్ట్ అయ్యాయో మనం కొంచెం డీటెయిల్గా తెలిస్తే మనం ఫ్యూచర్లో ఎట్లా రాకుండా, ఇంకా ఇవే కాకుండా ఇంకా వెరైటీ రాకుండా ఎలా కాపాడుకోవచ్చో మనం నేర్చుకోవచ్చు అండి. అదేవిధంగా ప్రొటెక్షన్ అండ్ కరెక్టివ్ మెజర్స్, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, దాన్ని ఎట్లా దాని నుంచి ప్రొటెక్ట్ అవ్వచ్చు, ఎలాంటి అటాక్స్ ఉన్నాయి, కొంచెం అవేర్నెస్ మనకు బాగా ఉంటే మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామండి. సో దీనికి తోడు మనం నెక్స్ట్ వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది, దీని నుంచి కాపాడుకోవడానికి ఓన్లీ అవేర్నెస్ సరిపోతుందా, స్కిల్ కూడా ఎలాంటిది కావాలి, దానికి ఎలాంటి పాలసీస్ ఉన్నాయనేది మీద మనం మాట్లాడతామండి. తర్వాత ఇది సైబర్ అటాక్స్ గురించి అందరు అనుకుంటారు ఇది పెద్ద టెక్నాలజీ బేస్డ్ మనకు సంబంధం లేదు అనుకునేదానికి లేదండి. మనం చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇప్పుడు ఈ టీవీలో మాట్లాడుతున్న డిస్కషన్ కూడా ఐటీ బేస్డ్ సొల్యూషన్ అండి. మన ఇంట్లో ఉన్న టీవీ, మన ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్, మన ఇంట్లో ఉన్న ఫోన్స్, మన పిల్లలు ఆడుతున్న స్మార్ట్ ఫోన్స్, ప్రతిదీ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మనకు సంబంధించిన ఈ గవర్నెన్స్, బ్యాంకింగ్కు సంబంధం ఎలా ఉంది కామన్ మ్యాన్ తోటి. తర్వాత మనం చూస్తున్నాం ఇప్పుడు ఆధార్ కూడా, మనం ప్రతి ఒక్కరికి 115 కోట్ల మందికి ఆధార్ కూడా వచ్చింది, ఆధార్కి సైబర్ సెక్యూరిటీకి ఎలా రిలేషన్షిప్ ఉంది. తర్వాత భీమ్ యాప్, మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే భీమ్ యాప్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తున్నాం మన రేషన్ షాప్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా మనం మీ సేవ, ఈ సేవ సెంటర్స్లో కూడా ఎలా ఉంది, పేమెంట్ సిస్టమ్, మనకు గ్యాస్ సబ్సిడీతోటి దీనికి సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది. దాని తర్వాత ఇందులో మనం దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనకి ఎట్లాంటి టూల్స్ కావాలి, ఎట్లాంటి స్కిల్స్ కావాలి అనే దాని గురించి మనం ఈ 1 అవర్లో మనం మాట్లాడుకోబోతామండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మొదటగా అనుకున్న ప్రకారము వానక్రై అంటే ఏంటి, అసలు ఇది ఎట్లా అటాక్ అయింది, ఎట్లా అటాక్ అవుతుంది, ఏమేమి ఇంపాక్ట్ చేస్తుంది అని మాట్లాడదామండి. సో వానక్రై అటాక్ అనేది కంప్యూటర్స్ ఏవైతే విండోస్, ఏ మిషన్ కానివ్వండి, అది పాస్ కానివ్వండి, లేదంటే సిస్టమ్ కానివ్వండి, టీవీ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఏదైనా కానీ విండోస్ ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటి మీద ఇంపాక్ట్ చేయడం జరిగిందండి. మేజర్గా ఎందుకంటే విండోస్లో ఒక చిన్న వీక్నెస్ ఉంది, వల్నరబిలిటీ అంటాం వీటిని మనం. మేజర్గా రెండు మాట్లాడుకోవచ్చు, ఒకటి వల్నరబిలిటీ అంటాం, ఇంకోటి థ్రెట్ అంటాం.
సో వల్నరబిలిటీ అంటే ఏంటంటే వీక్నెస్. ఎప్పుడైతే సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేస్తాం, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే నేను నా కంప్యూటర్తో మాట్లాడాలంటే నాకు ఒక మధ్యలో ఒక వ్యక్తి కావాలి, ఒక ఇంటర్ఫేస్, ఒక మీడియేటర్ కావాలి. నేను అటాక్ చేయాలని నాకు ఒక మీడియేటర్ కావాలి. సో ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్స్ మీరు ఏం చేశారంటే ఆ ఫాల్ట్స్ అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అది ఫైండ్అవుట్ చేసి దాన్ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ 7లో, విండోస్ 8లో, తర్వాత విండోస్ ఎక్స్పీలో, విండోస్ సర్వర్స్ 2008లో, లోవర్ వర్షన్స్ అన్నింటిలో ఏవైతే విండోస్ వాళ్ళు సపోర్ట్ చేయలేదో ఆ వర్షన్స్ అన్నింటికి ఇది కామన్ ఫాల్ట్ అన్నమాట. సో ఆ వల్నరబిలిటీ అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇద్దరు ఉన్నారు అంటే అతని వీక్నెస్ ఏంటో అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఆయన ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలాగే దీన్ని అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అరౌండ్ ద వరల్డ్ కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేశాడు, ఎన్ని కంప్యూటర్స్లో వరల్డ్ మొత్తంలో ఎన్ని కంప్యూటర్స్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఈ వర్షన్తో ఉన్నాయి అని అండర్స్టాండ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడండి. సో ఇది బేసిక్గా విండోస్ మీద అటాక్ అవుతుంది. సో సెకండ్ వస్తే అసలు ఇది దీన్ని ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఓల్డ్ వర్షన్ మీద మాత్రమే అటాక్ జరిగింది అంటారా, లేటెస్ట్ వర్షన్? లేటెస్ట్ లేదండి, లేటెస్ట్ లేదండి. ఎందుకంటే ప్యాచింగ్ లేటెస్ట్ దానిలో మార్చ్లో వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఫాల్ట్స్ ఉన్నాయో వాళ్ళు ప్యాచ్ కూడా ఇవ్వడం జరిగింది, మన వాళ్ళు అప్డేట్ చేసుకోలేదు. ఓకే, థ్రెట్ ఉంటుందా, మనకు నెగ్లిజెన్స్ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం సైబర్ సెక్యూరిటీ మాట్లాడితే వెనక్కి గురించి మాట్లాడితే బేసిక్గా నెగ్లిజెన్స్ అనమాట. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళు ప్యాచ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్యాచ్ రిలీజ్ చేసినప్పుడు అందరినీ అప్డేట్ చేసుకోమని చెప్పారు. అందుకే దీన్ని క్రిటికల్ ఇన్సిడెంట్ అని కూడా కేటగిరైజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్లేస్లో. సో అందుకే ఇది బేసిక్ ఎక్కడ జరిగింది అనేది మనం అర్థం చేసుకోవడానికి. సో ఆపరేటింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ మిషన్లు, ఎంపాస్, ఎంబెడెడ్, ఏటీఎంస్, తర్వాత రైల్వే సిస్టమ్స్, సర్వర్స్, ఎక్కడెక్కడ ఈ ఓల్డ్ ప్యాచ్ ఉందో అక్కడ ఇంపాక్ట్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేస్తే ఇది ఏం చేస్తుంది అసలు, బాగానే ఉంది ఈ ఓల్డ్ వర్షన్లో నాకు నీ ఫాల్ట్ ఏంటో తెలిసింది కాబట్టి నేను నీ మీద అటాక్ చేస్తున్నాను, కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఈ ప్యాచ్ అండర్స్టాండ్ చేసుకున్న ఈ ప్యాచ్లో ఏంటంటే ఎస్ఎంబి అని ఉంటుంది, సర్వర్ మెసేజ్ బ్లాక్ అంటాం దాన్ని ఎస్ఎంబి. ఆ ఎస్ఎంబి ఇదేం చేస్తుంది అంటే బయట నుంచి వచ్చే కనెక్షన్స్ అండి, ఇప్పుడు బయటికి మనం ఏదైనా ఇంటర్నెట్లో కానీ దేన్నో దాన్ని చేస్తే దాని నుంచి కంటిన్యూటీ అవుతుంది, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాం టెక్నాలజీ భాషలో. సో దాన్ని అర్థం చేసుకొని ఆ సిస్టమ్ మొత్తంలో ఏమేమి ఉంది, ఏమేమి డేటా ఉంది అని అర్థం చేసుకున్న తర్వాత ఆ సిస్టమ్ని మొత్తాన్ని ఎంక్రిప్ట్ చేసేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఊరు పోతాం, ఊరు పోయేటప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ పెట్టేసుకొని తాళం వేసేస్తాం. తాళం వేసేసింది మనం లేకుండా తాళం వేసేసినాం అనుకోండి, ఈ తాళం ఎక్కడ పెడతామో మనకు తెలుసు, ఎవరు వేస్తారో వాళ్ళకి తెలుసు. అలాగే తను ఏం చేస్తున్నాడంటే ఈ సిస్టమ్ మొత్తాన్ని ఎంక్రిప్ట్ చేసేస్తాడు. ఎంక్రిప్ట్ చేసేసి ఒక కీ తన దగ్గర పెట్టుకున్నాడు. సో పెట్టుకొని ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఐ వాంట్ సమ్ మనీ ఫ్రమ్ యూ, నీ సిస్టమ్ నా కంట్రోల్లో ఉంది, సో ఈ బ్లాక్ ద్వారా దాని సిస్టంలోకి ఎంటర్ అయ్యి నేను బ్లాక్ చేసేసాను. చేసిన తర్వాత నీ సిస్టమ్ నీకు కావాలి, ఎందుకంటే డే టు డే ఇప్పుడు ప్రతి ఆఫీస్లో ఎక్కడ వెళ్ళినా సిస్టమ్ లేకుండా మనం ఏం పనిచేయలేకపోతున్నాం. కాబట్టి అతను అర్థం చేసుకున్న ఈ సిస్టమ్ని బ్లాక్ చేసేసాడు. రేపు పొద్దున నేను పని చేయాలి అంటే ఓపెన్ చేయగానే మీ సిస్టమ్ నా కంట్రోల్లోకి వచ్చింది, మీరు నాకు ఇంత పే చేసిస్తే నేను మీ సిస్టమ్ని మీకు రికవరీ చేసిస్తానని చెప్తున్నాడు. సో అది ఎలా ఎట్లా అంటున్నాడు, బిట్ కాయిన్లో మీకు పేరు $300 నుంచి $500 మీరు పే చేస్తే నేను మీ సిస్టమ్ మీకు రికవర్లో ఇస్తాను. సో ఇందులో మనం ఇంకొక వర్డ్ అర్థం చేసుకోవాల్సింది, అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి అనేది కూడా మనకు తెలుసుకుందాం. వెళ్తున్నా కొద్ది మనం అర్థం చేసుకుందాం ఏంటి అనేది. సో ఇది మనం ఫస్ట్ ఎంక్రిప్ట్ చేసేసాడు, సిస్టమ్ రికవరీ కావాలంటే డిక్రిప్ట్ చేయడానికి నాది కీ ఉంది మీరు పే చేయండి అని చెప్పడం జరిగింది. ఇది వానక్రై చేసిన విధ్వంసం. సో ఈ విధ్వంసం ఎట్లా స్ప్రెడ్ అయింది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అని చూద్దాం. చూడండి దీన్ని ఫస్ట్ ఎక్కడంటే ఎన్ఎస్ఏ వల్ల చూస్తే షాడో బ్రోకర్స్ హ్యాకర్స్ గ్రూప్ వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, అది అక్కడి నుంచి లీక్ అవ్వడం జరిగింది, తర్వాత స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం బిట్ కాయిన్ గురించి చూస్తే పేమెంట్ మోడల్ అడుగుతున్నాడు కానీ బిట్ కాయిన్ అసలు డిజిటల్ కరెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఆ మోడల్ ఎందుకు వచ్చాడు, ఈ బిట్ కాయిన్స్ ఏంటంటే డిజిటల్ కరెన్సీ అంటే, ఇది డిజిటల్ కరెన్సీ ఏంటంటే ఎవరికి పే చేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు, ఎవరికి పే చేస్తున్నాం తెలియదు, అదంతా కంప్యూటర్ నోట్స్, డిజిటల్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ ఇది ఒక పార్ట్ అనమాట,
బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది. సో దాని ద్వారా ఏ కంప్యూటర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎవరికి పేమెంట్ చేయాలనే దానితో ఆ నోడ్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు పే చేస్తారు. కాబట్టి మనల్ని ఐడెంటిఫై చేయడం కష్టం, ఎవరు చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయడం కష్టం. దట్ ఈస్ వన్ పాయింట్. సో ఎవరు ఐడెంటిఫై చేశారో తెలుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ వానక్రైన్ ఎట్లా క్రాఫ్టింగ్ చేశారంటే, ఈ ఎస్ఎంబి బ్లాక్ మనం ఇంతకుముందు అయితే ఏదైతే ఎస్ఎంబి బ్లాక్ అనుకున్నామో ఆ ఎస్ఎంబి బ్లాక్కి తగ్గట్టు ఎక్స్ప్లాయిటేషన్ని మంచిగా వైరస్ వామ్స్ లాగా అన్నిట్లాగా క్రియేట్ చేశారు. మంచి క్రియేట్ చేసేసి ఒక్కొక్క దాన్ని కిల్ స్విచ్ అంటాం అన్నమాట టెక్నాలజీ వల్ల, కిల్ స్విచ్ మంచి బేర్గా మాట్లాడుకుంటే ఆ స్విచ్ మనం ఏదైతే అనుకున్నామో దానిలోకి ఇంపాక్ట్ చేస్తూ చేయడం అన్నమాట. సో దాన్ని అలా క్రాఫ్ట్ చేశాడు, దాన్ని మళ్ళీ పంపించడానికి మార్గం కావాలి ఇప్పుడు నాకు. సో నేను తయారు చేశాను, ఫైన్, బాగానే ఉంది, కానీ నేను దాన్ని బయటికి ఎట్లా పంపించాలి, అతని సిస్టంలో ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇంకోటి రిమోట్ ఎగ్జిక్యూషన్. దానికి ఎస్ఎంబి బ్లాక్ అనేది సపోర్ట్ చేసింది వాళ్ళకి. సో దాన్ని వారధిగా వాడుకున్నారన్నమాట. సో ఈ ఏదైతే ఈ కోడ్ని ఆర్బిటరీగా రిమోట్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నా అప్పుడు వల్ల సిస్టమ్ లాక్ అయిపోవడం జరిగింది. అంటే మనకి ఎలాంటి ప్రమేయం లేకుండా మన వెళ్ళిపోతుంది, ఉంది మన ప్రమేయం ఎక్కడుందో చూస్తాను, నేను చెప్తాను నెక్స్ట్. సో ఇది అతను క్రియేట్ చేసిన వానక్రై అన్నమాట. సో అది రిమోట్ సిస్టంలోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు తెలియకుండానే. సో దానికి అతను ఎలాంటి స్టెప్స్ చేశాడు, ఎలాంటి ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడాడు అనేది సబ్సిక్వెంట్ సీక్వెంట్ స్లైడ్లో చూద్దామండి. సో ఇప్పుడు చూస్తే ఏ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి ప్రపంచం మొత్తంలో, రోజు గత 2 వారాలుగా ఏ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, నేషనల్ హెల్త్ సిస్టమ్స్, టెలిఫోనికా, ఫెడెక్స్, డాయిచ్, నిసాన్ మోటార్స్, రీనాల్ట్, ఇట్లా టెలికామ్, సౌదీ టెలికామ్, 150 దేశాలలో 230,000 కంప్యూటర్లు ఎఫెక్ట్ చేయడం జరిగిందండి. ఈ చిన్న వైరస్ ఇంతమందిని ఇంత బీభత్సం సృష్టించడం జరిగింది. సో అందులో దేని ఇప్పుడు సిస్టమ్స్ అని ఒక సిస్టమ్సే కాదు, ఇంకా వేరు వేరు సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అందులో చూడండి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఎంఆర్ఐ స్కానర్స్ ఉన్నాయి, బ్లడ్ స్టోరేజ్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, టెలికామ్ సిస్టమ్స్ ఉన్నాయి, హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా, అన్నిట్లని ఎఫెక్ట్ చేయడం జరిగింది. అంటే 250,000 సిస్టమ్స్ విత్ వేరియస్ సిస్టమ్స్లో ఎఫెక్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు అసలు ఇది ఇప్పటివరకు ఎఫెక్ట్ అయిందనమాట. ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని మనం చూస్తే, నెట్వర్క్ ఉంటుంది మనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఆ స్లైడ్లో చూస్తే ఒక్క సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో చూడండి మనకి స్లైడ్లో. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ వ్యవస్థనే చూస్తే సర్వర్లు కావాలి, దానికి ప్రాసెస్లు కావాలి, తర్వాత ఏటీఎమ్స్ కావాలి, తర్వాత పాస్ మిషన్స్ కావాలి, తర్వాత ఎంపీఎల్ఎస్ నెట్వర్క్ అని ఇంత పెద్ద వ్యవస్థ కావాలి. యాజ్ ఏ ఎండ్యూజర్గా నాకు అవన్నీ ఇవన్నీ అవసరం లేదు. నాకు నేను ఏటీఎంలోకి వెళ్ళానా, నాకు స్వైప్ చేశానా, నాకు మెషిన్లో మనీ వచ్చిందా, నాకు కావాలి అంతే. కానీ నేను దానిలో వైరస్ అటాక్ అవ్వడానికి ఎట్లా కారకం అవుతున్నాను అనేది చూసుకోవాలి మనం. సో అందుకే ఇన్ని దాటుకుంటూ అతను వచ్చి సిస్టంలో సిట్ అయ్యి వీటిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. చూడండి, ఇంత పెద్ద కాంప్లెక్స్ నెట్వర్క్లో, కాంప్లెక్స్ సిస్టంలో కూడా తను ఎంటర్ అయ్యి దాన్ని బ్రేక్ చేయడం జరిగిందండి. సో అందుకే చూస్తే దీనికి కరెక్టివ్ మెజర్స్ ఏంటివి, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, అందులో మన పాత్ర ఏంటి, కామన్ మ్యాన్గా మన పాత్ర ఏంటి అనేది చూసుకుందాం. సో దీన్ని మనం కరెక్ట్ ఇప్పుడు మొదటగా, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు అటాక్స్ జరుగుతున్నాయి ఇవన్నీ అని, మైక్రోసాఫ్ట్ ప్యాచ్ ఇవ్వడం కూడా జరిగింది. సో మన తక్షణ కర్తవ్యం అంటే మన అవేర్నెస్, మన కరెక్టివ్నెస్ అనేది చేయాలి. ఎలా చేస్తాం, అప్డేటింగ్ మైక్రోసాఫ్ట్ ఎస్ఎంబి ప్యాచ్ అండి. ఇప్పుడు ఏటీఎంలో చూసాం 2-3 రోజులుగా అన్నీ చేసేసారు, అదేవిధంగా రెస్పెక్ట్ ఇండివిజువల్ సిస్టమ్స్లో, ఇండివిజువల్ కంప్యూటర్స్లో కూడా చేసుకోవడం జరిగింది. అంతే, మన ప్రీవియస్ స్లైడ్లో చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ సిస్టమ్స్లో మీరు, బికాస్ పోలీస్ సిస్టమ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిస్టమ్. అందులో ఏంటంటే మీరు పోలీస్ సిస్టమ్ వల్ల ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఏంటంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, CCTNS. అదేవిధంగా మన హైదరాబాద్లో చూసిన హెచ్స్ట్రీమ్ అనే ఒక సిస్టమ్ కూడా ఉంది. సో ఇంత పెద్ద నెట్వర్క్లో నాకు ఎంట్రీ పాయింట్ కావాలి, ఎట్లా వెళ్ళాలి దానిలోకి అనేది కావాలి నాకు. అంటే వాళ్ళు ఏం టార్గెట్ ఏం చేస్తారు అంటే ఎండ్ పాయింట్స్ మీద. సెంట్రల్ సిస్టమ్ మనం ఇంతకుముందు చూసిన సెంట్రల్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ తను ఎంటర్ కావడానికి, ఇప్పుడు నాకు ఎంత పెద్ద ఆఫీస్ అయినా చిన్న డోర్ కావాలి, నాకు ఎంటర్ కావడానికి డోర్ కావాలి, దాన్ని వెతుక్కోవడం జరిగింది. మన హైదరాబాద్లో కూడా చూసాం, మనం 2-3 వీసా కన్సల్టెన్సీ కంపెనీస్ మీద కూడా ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళని అడగడం జరిగింది మనం చూసాం ఆల్రెడీ. సో అదేవిధంగా ఫస్ట్ ఈ ఇంపాక్ట్ అయిన ప్రతి సిస్టమ్ వాళ్ళు ఇంపాక్ట్ కాని సిస్టమ్స్ కూడా ఏం చేయాలంటే ఎస్ఎంబి ప్యాచ్ అనేది
technic.microsoft.com నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పీ అయితే ఎక్స్పీ, విండోస్ 7 అయితే విండోస్ 7, విండోస్ 10 అయితే విండోస్ 10, దానికి తగ్గట్టు వాళ్ళు మెన్షన్ చేశారండి అక్కడ ఏ ప్యాచ్ అప్డేట్ చేసుకోవాలనేది, ఏ సిస్టమ్కి ఏ ప్యాచ్, 64 బిట్ ఏదనేది. ఈవెన్ ఇండివిజువల్ సిస్టమ్స్ కూడా, మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్ కానీ, మన మొబైల్స్ కానివ్వండి, మన మిషన్స్, ఏ మిషన్స్ అయినా ఐటీ ఎనేబుల్డ్ ఉన్నది అంటే దానికి మీరు రెస్పెక్టివ్ ప్యాచ్ని, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్యాచ్ ఉంటే అప్డేట్ చేసుకోవడం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది మనం ఇప్పుడు కరెక్షన్కి, ఫ్యూచర్లో ప్రివెన్షన్కి కూడా చేసుకోవాల్సిన ఫస్ట్ మొదటి జాగ్రత్త. సెకండ్ ఏంటంటే మన యాంటీవైరస్లు, అవెస్ట్ చూసాం, సిమాంటిక్ చూసాము, ఇవన్నీ యాంటీవైరస్లు ఉంటాయి. కానీ మనం వాటిని రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నారా, వాటికి సిగ్నేచర్స్ అన్నీ ఉంటాయి, ఆ సిగ్నేచర్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నారా లేదా అనేది మనం, మన సిస్టమ్, మన జాగ్రత్త. యాజ్ ఎ ఇండివిజువల్ సిస్టమ్ దగ్గర నా ఎంట్రీ పాయింట్ ఇక్కడే కాబట్టి నా సిస్టమ్స్ని నేను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, అది మన తీసుకోవాల్సిన రెండవ జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ వస్తే అవేర్నెస్. ఇవి ఇది ఈరోజు కొత్త కాదు, మనం చూస్తున్నాయి. ఇది జ్యూస్ అని 2010 నుంచి చూస్తే ఒక హండ్రెడ్స్ ఆఫ్ వైరసెస్ ఇప్పటికి ఇంపాక్ట్ చేయాలి. లవ్ బగ్ అని, జ్యూస్ అని, స్టక్స్ నెట్ అని, ఇట్లా వేరియస్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్గా మన హెల్త్ సిస్టంలోనే చూస్తే కొన్ని రోజులు చికెన్ గున్యా అది, కొన్ని జికా వైరస్ అని, ఈ వైరస్ అని, ఆ వైరస్ అని, మన హెల్త్కే వస్తున్నాయి ఇండివిజువల్. ఇలాగే మనం మన డే టు డే లైఫ్లో ఇది మనకు పార్ట్ అయిపోయింది, ఐటీ అనేది పార్ట్ అయిపోయింది. ఐటీ అనేది పార్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం జాగ్రత్తగా అనేది మొదటి మెయిన్ థింగ్. ఇప్పుడు అవేర్నెస్ అనేది, నేను పిల్లన్నా, స్టూడెంట్నా, టీచర్నా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఎవరైనా కూడా ఈ అటాక్స్ మీద అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్న ఇంత మంచి ప్రోగ్రామ్ 1000 మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తే వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. సో దానికి ఎట్లాంటి డిఫరెంట్ అటాక్స్ ఉన్నాయి, ఎట్లా అది వారిని మిటిగేట్ చేయదనేది మనం చూద్దామండి. సో ఏంటి ఈ ఫ్యూచర్లో, ఏంటి వాట్స్ ఫ్యూచర్ చూస్తాం, ఏం చేయాలి మనం. బాగానే ఉంది, వానక్రయ్ అంటే బాగానే డెఫినేషన్ ఇచ్చాము, బాగా చెప్పాము, ఇంపాక్ట్ అయ్యాయి, కరెక్షన్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఏంటి, ఏం చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి మన డే టు డే లైఫ్లో ఈ వానక్రయ్ లాంటివి ఇంకా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దామండి. సో మనకు అవేర్నెస్ ఎట్లా రావాలి అంటే, ఎవరెవరికి రావాలి అంటే సిస్టంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్కి రావాలండి. ఇప్పుడు ఏ సిస్టమ్ బిల్డ్ చేద్దామన్నా కూడా పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ మూడు పార్ట్స్ ఉన్నాయి. పీపుల్ ఈజ్ ద వీకెస్ట్ లింక్ మనకి. ఇప్పుడు చూడండి, ఒకటి ఎవరన్నా ఏదైనా ఆఫర్ చేయడం కానీ ఏదైనా చేశారు కదా, వీకెస్ట్ లింక్ సిస్టంలో ఒక అతను వచ్చి సోషల్ ఇంజనీరింగ్ చేసి, ఒకతను పాస్వర్డ్ చేసి, ఇలాంటి చేస్తూనే ఉంటారు. వీకెస్ట్ లింక్ ఎవరైనా అటాక్ చేయాలంటే ద వీకెస్ట్ లింక్ ఈజ్ పీపుల్. అండ్ సెకండ్ ఈజ్ ప్రాసెస్. మనం ఒక మంచి ప్రాసెస్ డిజైన్ చేస్తాం, ఏంటంటే నువ్వు ఎంటర్ కావాలి, గేట్ పాస్లో సైన్ చేసి ఎంటర్ కావాలి, ఇంకోతను ఏం చేస్తుంది దాన్ని ఫాలో అవ్వడు, నేమ్ ఎంటర్ చేయకుండా ఒక ప్రాసెస్ డిజైన్ చేయడం, దాన్ని ఫాలో అవ్వాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసెస్ డిఫైన్ చేసినప్పుడు దాన్ని ఫాలో అవ్వడం, సో అది కూడా అటాకర్కి ఒక ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఒకటి హ్యూమన్ రిసోర్స్ వీక్నెస్ ఎంట్రీ పాయింట్ అవుతుంది అటాక్ చేయడానికి. రెండవది తన ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా, ఇప్పుడు ఎవరో ఒక తన ఐటీ కంపెనీ ఉందనుకోండి, ఎవరో వచ్చి మొత్తం వాచింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటూ సర్వర్ రూమ్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, లేదు మన ఒక గవర్నమెంట్ ఆఫీస్లోనే ఉంది, అన్ని ఫైల్స్ సెక్షన్ అంతా ఉంది, కానీ అతను వెళ్ళిపోయి అన్ని సెర్చ్ చేస్తుండే, వాచింగ్ చేస్తుండే. సో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వకపోయేసరికి ఇది అతనికి ఎంట్రీ పాయింట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ వీక్నెస్. ఇప్పుడు టెక్నాలజీ వీక్నెస్ ఏంటంటే, ఎప్పుడైతే టెక్నాలజీలో అప్డేట్స్ వచ్చాయి, ఇప్పుడు మనం ఇప్పుడు ఎస్ఎంబి ప్యాచ్ లాంటివి మార్చిలో అప్డేట్ చేసుకోమని చెప్తే వాళ్ళు అప్డేట్ చేసుకోలేదు, యాంటీవైరస్ అప్డేట్ చేసుకోమంటే చేసుకోలేదు. ఇలా ఓల్డ్ సిస్టమ్స్ని ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, సిస్టమ్ నేను చాలా గవర్నమెంట్ ఆఫీసులలో చూశాను, ప్రైవేట్ ఆఫీసులలో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్స్ ఎప్పుడైతే 3-4 సంవత్సరాలు అయిపోతాయో తుట్టికి పోషారంటాం కదా మన ఊళ్ళల్లో, పాతిన పోసామని ఎట్లా చేస్తాం, అట్లా ఏం చేస్తారంటే 4-5 వేలకి ఎవరికో ఇచ్చేస్తారు. అది బిగ్గెస్ట్ థ్రెట్. అది ఎట్లా అంటే, నేను నా సిస్టమ్ని ఎవరికో ఇచ్చాను అంటే అతను ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. సిస్టంలో ఉన్న హార్డ్ డిస్క్ని చూడడు, సిస్టంలో ఉన్న ఏమేమి డేటా ఉందో చేయడు, దాన్ని ఫార్మేట్ చేయడు, ఏం చేస్తాడో తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన చేతిలో కాకుండా కొంచెం హ్యాకర్స్ లాంటి వాళ్ళ చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటండి.
సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డేటా అంతా రీబిల్డ్ చేసేసి ఏమేమి డేటా కావాలో క్రియేట్ చేయొచ్చు కదా. సో అట్లాంటివన్నీ టెక్నాలజీ థ్రెట్స్ అంటాం అన్నమాట. సో వీక్నెస్ టెక్నాలజీ ఎక్కడైతే వీక్నెస్ ఉంటుందో అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము మన పిల్లలు కూడా మనం చూస్తుంటాం, పిల్లలు మొబైల్స్ మీద, ఇప్పుడు చిన్నపిల్ల మా బాబాయ్ రోజు మొబైల్ మీద ఆడుతూనే ఉంటాడు. ఈ హ్యాకర్స్కి ఇలాంటివి ఏంటంటే ఎంట్రీ పాయింట్స్ అవుతాయి, వాళ్ళకి ఏం ఇలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాము, మొబైల్లో డౌన్లోడ్ చేస్తుంటాం, గేమ్స్ డౌన్లోడ్ చేస్తుంటాడు, యూట్యూబ్లో వాచ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటికి అవేంటంటే వాళ్ళకి ఎంట్రీ పాయింట్ ఈజీ అన్నమాట. సో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏది ఎస్ అంటే ఎస్ నువ్వు ప్రెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళను కూడా జాగ్రత్తగా పెట్టాలి. చూడండి మన సిస్టమ్ ఎంత టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఎవరెవరు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం కిండిల్స్ చూస్తున్నాము, ట్యాబ్లెట్స్ చూస్తున్నాము, ఇవన్నీ పిల్లలకు అలవాటు అయిపోయినాయి ఇంకా. సో మనం స్టాప్ చేయలేము, ఇక లెర్నింగ్ కూడా దానివల్ల అవుతుంది. అందుకే మెషిన్ లెర్నింగ్ అనే పార్ట్ వచ్చింది మనకి. మెషిన్ లెర్నింగ్లో పాటు వాళ్ళు లెర్న్ చేసుకోవాలి, కానీ వాటిని థ్రెట్స్ నుండి వాళ్ళని కాపాడగలగాలి. సో వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. వానక్రై లాంటివి ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఏ వైరస్ లాంటి వాటికి కూడా అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వగలరు. ఫస్ట్ లెవెల్ గేట్ అక్కడ. సో ఫ్యామిలీలో ఫస్ట్, సెకండ్ వచ్చేసి స్టూడెంట్ లెవెల్లో. స్టూడెంట్ లెవెల్లో కూడా వారు చాలా డౌన్లోడ్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తుంటారు, కొత్త డిజైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాడికి కూడా వాళ్ళు ఏమేమి డౌన్లోడ్ చేస్తున్నారు అనేది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానివ్వండి, అన్నోన్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, టొరెంట్ లాంటివి ఇలాంటివన్నీ ఏవో డౌన్లోడ్ చేస్తుంటారు. సో అట్లాంటి డౌన్లోడ్లో కూడా ఇవి బండిల్తో అటాచ్ అయ్యి వస్తుంటాయి. వామ్స్ కానీ, స్పైవేర్స్ కానీ, యాడ్వేర్స్ కానీ, ఇందులో అందులో యాడ్ చేసేసి సిస్టంలోకి ఒకసారి ఈ స్టూడెంట్ వెళ్ళి ఫాదర్ వర్కింగ్ అయితే ఫాదర్ సిస్టంలో లేదంటే ఈ సిస్టమ్ అని వాడుతూ ఉంటారు. సో అప్పుడు చూడండి స్ప్రెడ్డింగ్ ఎట్లా అవుతుంది, ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ సిస్టమ్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఏదో ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయీ అక్కడ అవుతుంది, అక్కడ నుంచి తను యూజ్ చేసే రిమోట్ సర్వర్స్ ఏవి ఉన్నాయో ఆ రిమోట్ సర్వర్స్. సో ఇట్లా ఒక్క లింక్ ఎస్టాబ్లిష్ అయితే అలా ఎంట్రీ అవుతుంది. సో వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళు యూజ్ చేసే బ్యాంకింగ్, స్టూడెంట్స్ అయితే బేసిక్గా కొన్ని అప్లికేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాము, చాలా అప్లికేషన్స్ ఆన్లైన్ అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా కాలేజ్కి అడ్మిషన్ కావాలన్నా, దోస్తులు లాంటివి, ఈ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ ఆన్లైన్లోకి వచ్చాయి. అట్లా వాడేప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ వెబ్సైట్ని అండర్స్టాండ్ చేసుకొని అప్లై చేసుకునేటట్టు ఉండాలి. సో అందులో కూడా కొన్ని పేమెంట్స్ ఉంటాయి, మనం బిల్ డెస్క్ లాంటి పేమెంట్ చేస్తుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మనము అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తుంటామో ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కూడా పేమెంట్ గేట్వే వాడుతుంటాం బ్యాంకులో. సో అప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ చూస్తున్నాం మనం, ఉమెన్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మ్యారేజ్ ప్రొఫైల్స్లో ఫేక్ ప్రొఫైల్స్ ఎన్ని ఉంటున్నాయండి, ఫేక్ ప్రొఫైల్స్, తర్వాత సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్, తర్వాత స్పైయింగ్, వాళ్ళని స్పై చేస్తుంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఏదేది వాడుతున్నారు, ఏ సిస్టమ్స్లో సోషల్ మీడియాలో ఎక్కడున్నారు, వాళ్ళు వాట్సాప్లో ఎక్కడున్నారు, అబ్సీన్ ఫోటోగ్రాఫ్స్, పోర్నోగ్రఫీ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్ చేయడం, ఇవన్నీట్లలో వాళ్ళు ఎస్పెషల్లీ ఉమెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేస్తే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వచ్చేస్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వాళ్ళ మనం ఇప్పుడు సిలబస్ చూస్తే ఫస్ట్ టు టెన్త్ క్లాస్ మధ్యలో నేను రీసెంట్గా రివ్యూ చేశాను సిలబస్ని, ఆ సిలబస్లో కూడా ఐటీలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి కొంచెం పాటు పెట్టారండి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఇది కోక్యురికులం సబ్జెక్ట్, రెగ్యులర్ సబ్జెక్ట్లో 48 పీరియడ్లు ఉంటే ఈ కోక్యురికులం సబ్జెక్ట్లో 12 పీరియడ్లో 4 పీరియడ్స్ వీటికే పెట్టారండి. కాబట్టి ఇటు టీచర్సు అటు చిల్డ్రన్స్. సో టీచర్స్కి అండ్ నార్మల్ పీపుల్ కూడా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ మనం చూస్తున్నాం, డిజితాన్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళు, ICT డిపార్ట్మెంట్ వాళ్ళు, కామన్ సర్వీస్, ఈ సేవ వీళ్ళంతా కూడా NDL నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్లో భాగంగా అందులో ఒక చాప్టర్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద కూడా ఇవ్వడం జరిగిందండి. సో చూడండి ఎంత అవేర్నెస్ పెరిగితే, అందుకే మనకు ఇంపాక్ట్ తక్కువ ఉంది, మన దగ్గర అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంపాక్ట్ తక్కువ ఉంది. సో 10-15 పేజీలు వాళ్ళకి పాస్వర్డ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బ్యాంక్ వాడుతున్నప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అందుకే మన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తే వాళ్ళు దాదాపు 1,00,000 మందికి వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యాదగిరిగుట్టలో కానివ్వండి, బాసరలో కానివ్వండి, అట్లా 40-45 విలేజ్లు తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎంత అవేర్నెస్ పెరిగితే అంత మంచిది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
స్కిల్ డెవలప్మెంట్కి కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలి అనే దాని మీద స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా కొంచెం ఇప్పుడు మనకు సిస్టమ్ అడ్మిన్ ఉంటాడు. సో ఇవన్నీ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కసారి ఎండ్ యూజర్ ఒక సిస్టమ్కి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఎవరు మానిటర్ చేయాలి, ఇప్పుడు ఎవరికి సిస్టమ్ అడ్మిన్ ఇవ్వాలి, ఎవరికి లాగిన్ ఇవ్వాలి, ఎవరికి ఏ సిస్టమ్ క్రియేట్ ఇవ్వాలి, ఏ నెట్వర్క్లో ఎవరిని యాడ్ చేయాలి అనే దాని మీద కూడా వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అన్ని రకాల వాళ్ళు అవేర్నెస్ ఉంటేనే చేయగలిగింది. ఇప్పుడు ఒక టీచరు చేయలేడు, ఒక స్టూడెంటే చేయలేడు, ఒక ఎంప్లాయీ చేయలేడు, గవర్నమెంటే చేయలేదు. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతేనే ఈ సిస్టమ్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంత కాంప్లెక్స్ సిస్టమ్. సో వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అందుకే మనం చూస్తే సబ్సిక్వెన్సీ స్లైడ్లో నేను చూపిస్తాను ఇంకా. సో ఎట్లాంటి అటాక్స్ అవుతున్నాయి ఇంకా, ఇప్పుడు ఎవరెవరికి అవేర్నెస్ కావాలో మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఎలాంటి అటాక్స్ అవుతాయి, ఇప్పుడు వీళ్ళందరూ తెలుసుకోవాలంటున్నా కరెక్ట్, అసలు ఎట్లాంటి అటాక్స్ అవుతాయి, ఏమేమి తెలుసుకునే ముందు సార్, ఇప్పుడు ఇండివిజువల్ సిస్టమ్స్ ఉంటుంది, నాదే ఒక సిస్టమ్ ఉంటుంది, నాకు ఏదో అన్నోన్ మెసేజ్ వస్తుంది సిస్టమ్, జీమెయిల్కి వచ్చేస్తుంది, ఆ మెసేజ్ ఏదో అనుకుని ఓపెన్ చేస్తాం, దానివల్ల కూడా అటాక్ అయ్యే ప్రాబ్లం. అవునండి, దాని గురించి నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారో చెప్పగలిగాను. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది ఐటీ సబ్జెక్టు, ఐటీ ప్రొఫెషనల్స్కి మాత్రమే తెలియాలి, ఇది ఐటీ ప్రొఫెషనల్స్ కాదండి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సబ్జెక్ట్ అండి. అలాంటప్పుడే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మనల్ని మనం కాపాడుకుంటూ మన సొసైటీలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతామండి. సో అందుకే ఎలాంటి అటాక్స్ జరుగుతాయి అసలు చూస్తే, ఫస్ట్ చూస్తే డినైల్ ఆఫ్ సర్వీస్. డినైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పినట్టు నా ఇండివిజువల్ సిస్టమ్ అంటున్నాం, లేకపోతే కార్పొరేట్ సిస్టమో లేకపోతే ఎంప్లాయీ సిస్టమ్ అనుకుందాం, ఏంటంటే మధ్య మధ్యలో నా సిస్టము హ్యాంగ్ అవుతుంటుంది, లేకపోతే సిస్టమ్ డౌన్ అవుతుంటుంది, రిపీటెడ్గా షట్ డౌన్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే తన నెట్వర్క్ని తన సిస్టమ్ని నా కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత మధ్య మధ్యలో నేను అతనికి యాక్సెస్ ఇవ్వకుండా ఆయన సర్వీస్ని డినై చేస్తూ ఉంటాను, దట్ ఈస్ కాల్డ్ డినైల్ ఆఫ్ సర్వీస్. చూడండి, మీరు ఎవరైనా మీ పిల్లలు కానీ మీ మొబైల్స్లో అప్పుడప్పుడు మొబైల్స్లో కానీ మీ సిస్టమ్స్లో కానివ్వండి, ఎప్పుడైతే ఇలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుందో మీ నెట్వర్క్లో స్లోనెస్ కానివ్వండి, లేకపోతే హ్యూజ్ బ్యాండ్విడ్త్ యూసేజ్ కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో, యూజువల్గా టైమ్ అవుట్ అవుతుంటాయి మీ సిస్టమ్స్ మీ మొబైల్స్. సో ఇలాంటివన్నీ డినైల్ ఆఫ్ సర్వీస్. సో అది ఫస్ట్ జాగ్రత్త, అలాంటివి కాకుండా జాగ్రత్త పడాలి. సెకండ్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ తర్వాత ఐడెంటిటీ థెఫ్ట్, ఫిషింగ్ అండ్ మాలిషియస్ అప్లికేషన్స్ అండి. సో ఒక్కొక్క దాని మీద క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మనం చాలామందిని చూస్తాం ఐటీ ప్రొఫెషనల్స్ లేకపోతే నార్మల్ బ్యాంకర్ కానీ లేకపోతే ఒక ఐటీ మీద పనిచేస్తున్న ఒక అతను ఏం చేస్తుంటే అక్కడ బస్ స్టాండ్లలో లేకపోతే ఫ్లైట్లలో కూర్చొని ఓపెన్ వైఫైలలో చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే తను మాట్లాడుతుంటాడు, నా పాస్వర్డు లేకపోతే ఈ బ్యాంకు ఇది ఇట్లా చేయండి ఇది ఇట్లా అని చెప్తుంటాడు. పక్కన ఎవరు అబ్జర్వ్ చేస్తున్నా ఇవన్నీ చూడరు. ఎప్పుడైతే పక్కన ఎవరైనా హ్యాకర్స్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని తన ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. తన పేరు, తన డీటెయిల్స్, తన డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ తీసుకొని ఒక కొత్త సిమ్ కూడా తీసుకోవచ్చు. సిమ్ దొరికిందంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకో, ఓటీపీ తెప్పించుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. లేదు ఇతను ఒక కంపెనీలో ఎంప్లాయీ అనుకుందాం, ఎంప్లాయీ అనుకుంటే తను ఓహో ఇతను ఇది ఇతను డీటెయిల్స్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడు, అసలు ఇతను ఏ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, దాన్ని బట్టి ఈ ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా సో ఈ సోషల్ ఇంజనీరింగ్ చేసి తన ఐడెంటిటీ కూడా థెఫ్ట్ చేయొచ్చు. సో ఇంకా కొన్ని ఏంటంటే కొందరు మొబైల్స్ పోవచ్చు, ఆ మొబైల్స్ పోయిన తర్వాత దాన్ని రిక్రూట్ దాన్ని తీసుకొని అక్కడ అతను ఏమేమి మెసేజ్ వాడాడు, ఏ వాట్సాప్లో ఉన్నాయి, అతని నంబర్స్ ఏంటి అనేది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒక రకమైన అటాక్. నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ అండి. ఈ ఫిషింగ్ అంటే మనం చూస్తుంటాం మార్చి 31 రాగానే లేకపోతే జూన్ జూలై రాగానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చే టైంలో కొన్ని మెయిల్స్ చూస్తాం, మీరు చెప్పినట్టు మీకు మీ రిఫండ్ ఇంత వచ్చింది అని ఆర్బీఐ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏకంగా మీకు ఇంత వచ్చింది అని చెప్పి
ఫేక్ ఈమెయిల్స్ వస్తుంటాయి. అదంటే ఈ వాంట్ టు గివ్ మీ మనకు కొంచెం ఇచ్చేసి అతను ఫిషింగ్ చేస్తుంటాడు. మనం ఎట్లయితే ఫిషింగ్ చేపకు గాలం పెట్టేసి ఎట్లయితే ఫిషింగ్ చేస్తుంటామో తను మనకు అటాచ్మెంట్ పంపించి లేదంటే మంచి మెసేజ్ మన వీక్నెస్ బట్టి మనం ఇప్పుడు మంచి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రేట్, నాకు జాబ్ కావాలనుకున్న అన్ఎంప్లాయ్ అయితే స్టూడెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉద్యోగం లేని వాళ్ళు అయితే హో మీకు ఈ కంపెనీలో టీసీఎస్లో లేకపోతే జెన్పాక్లో మీకు మంచి జాబ్ వచ్చిందని మీరు ఒక 10,000 పే చేయండి. ఇవి ఆల్ దీస్ ఆర్ అటాక్స్. ఫిషింగ్ చేసేసి అతను ఫిష్ మంచి మంచి చేపేస్తాడు, ఈమెయిల్ చేపేసేసి ఆ ఈమెయిల్ చేపతో పెద్ద చేపను పట్టుకుంటాడు. ఓ బాబు నువ్వు ఒక 10,000 20,000 పే చేసి నీ కన్నులో పెట్టిస్తాము అని చెప్పేస్తాడు. సో ఇతను అతను ఆశను పడుతూ ఆశ పెట్టేస్తాడు అనమాట అది వీక్నెస్. సో అట్లా ఫిషింగ్ చేస్తూ ఉంటాడు ఈమెయిల్స్లో మెసెంజర్లో ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకోవడం ఇంకా చేసేస్తూ ఉంటాడు. తర్వాత మ్యాలీషియస్ అప్లికేషన్స్, ఇప్పుడు మ్యాలీషియస్ కోడ్ ఎంబెడ్ చేసి పంపిస్తాడు కొన్నిట్లలో మెయిల్స్లో కానీ లేకపోతే ఇన్స్టంట్ మెసెంజర్స్ మనం వాట్సాప్ వాడుతుంటాము, ఫేస్బుక్ చాట్ ఇంజిన్ వాడుతుంటాం, యాహూ చాట్ ఇంజిన్ వాడుతుంటాం. ఈ చాట్ ఇంజిన్లో కూడా లింకులు పెట్టేస్తారు, టిని యూఆర్ఎల్ చిన్న చిన్న యూఆర్ఎల్స్ పెట్టేసి లింక్ పెట్టేస్తారు. ఒక్కసారి అది కనెక్ట్ చేయగానే అతనికి ఎవరు వాడారు ఇతను ఏంటి ప్రొఫైల్ స్లోగా స్లోగా అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేయి. ఫిషింగ్తో పాటు మలీషియస్ కోడ్ ఇంజెక్ట్ చేసేసి అండర్స్టాండ్ చేసుకుంటాడు చూడండి. అప్పుడు వానక్రైలో ఎప్పుడైతే చూడండి వానక్రైకి ఎట్లా రిలేషన్ చూడండి, ఎప్పుడైతే 240,000 కంప్యూటర్లో ఇది ఉంది ఎస్ఎంబీ వీక్నెస్ ఉందని ఎట్లా ఉందో చేసుకో, ఇలాంటివన్నీ టెక్నిక్స్ వాడారు అక్కడ. వాడిన తర్వాత దాని మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు, టక్ 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 డీనియల్ ఆఫ్ సర్వీసెస్ డీడోస్ అటాక్స్ ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేసేసాడు. సో అందుకే అట్లాంటి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇవన్నిటిని గురించి తెలుసుకుంటూ ఇట్లాంటి అనవసరమైన మెయిల్స్ మీద ఓపెన్ చేయకుండా అన్నోన్ పర్సన్స్ నుంచి వస్తుంటాయి మనకి, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, రాయల్ బ్యాంక్ ఆఫ్ బ్రిటిష్, మీకు ఒక 10 లక్షల నుంచి వచ్చింది, థమ్స్అప్ నుంచి 1 కోటి రూపాయల అది వచ్చింది, చాలా చూస్తుంటాం. ఈవెన్ ఎస్ఎంఎస్లు కూడా, ఎస్ఎంఎస్ సిస్టమ్స్లో కూడా, టెలికామ్ సిస్టమ్స్లో కూడా మనకి ఇట్లాంటివి వస్తున్నాయండి. కాబట్టి ఇలాంటి అటాక్స్ మీద మనం అవేర్నెస్ పెంచుకోవాలండి. ఇలాంటి అటాక్స్ జరుగుతాయి కాబట్టి మీరు తెలుసుకోగలగాలి. సో ఇవి టైప్స్ ఆఫ్ అటాక్స్ మన మీద జరిగేటివి. సో ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక్కొక్క పేరు చదువుకుంటూ పోతే మీకు చెప్తా ఉంటాను. స్పామ్, ఇప్పుడు చూడండి మనం మెయిల్స్ వస్తుంటే స్పామ్ మెయిల్స్ ఉంటాయి, ఒక 50 మందికి 100 మందికి స్పామ్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఇంకా పంపించేసి అన్నీ చూస్తూ ఉంటారు అసలు ఎవరెవరికి ఏంటి ఏంటి అనేది, ఎక్కడో ఒక డేటా కొంటారు. ఇది ఇంకొక అదైపోయింది అనమాట. ఎప్పుడైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడో లేకపోతే ఏదైనా కాల్ సెంటర్ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారంటే, వేరువేరు ఫామ్స్లో మనం షాపింగ్ మాల్కి ఏం పోయినప్పుడు ఏం చేస్తామంటే మొత్తం తీసేసుకుంటాం అన్ని, గిఫ్ట్ అనగానే 10 రూపాయలు గిఫ్ట్ అనగానే మొత్తం మన డేటా A to Z, ఏదో ఉద్యోగం ఇచ్చినట్టు లేదా పెళ్లికి చేసినట్టు మొత్తం మన బయోడేటా అంతా రాసి ఇచ్చేస్తాం. సో అది ఎంట్రీ పాయింట్, మనకి ఈమెయిల్ ఐడి ఇస్తాం, ఫోన్ నెంబర్, ఇంకా ఇంకేం కావాలండి. సో ఈ రెండు ఇచ్చేసరికి ఏంటంటే వాడికి ఈమెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి ఇట్లా 1 కోటి ఈ డేటాబేస్ క్రియేట్ చేసి అమ్మడం స్టార్ట్ చేస్తాం. సో అది అమ్మేసిన తర్వాత ఈ తీసుకున్నాడు ఏం చేస్తాడు, దాన్ని ఎక్కడెక్కడ వాడాలనేది సోషల్ మీడియా మార్కెటింగ్కి, డిజిటల్ మార్కెటింగ్ అన్నిటికీ వాడుతూ ఉంటాడు. దట్ ఈస్ వన్ కైండ్ స్పామ్, దట్ ఈస్ కాల్డ్ స్పామ్ అనమాట. సో మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పైవేర్స్, స్పైయింగ్ చేస్తారు చూసారు కొందరు మనల్ని, మనం రక్కీ అంటూ ఉంటాం, రక్కీ స్టింగ్ ఇవంటే ఏంటంటే కొంత స్పై చేస్తూ ఉంటారు వీళ్ళు. ఒకసారి ఈ స్పామ్ చేసి అండర్స్టాండ్ చేసుకున్నంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనే దానికి ఒక స్పైవేర్ ఇంజెక్ట్ చేసేసి మంచి యాడ్లోనో లేకపోతే చిన్న యూఆర్ఎల్లోనో దేనిలోనో ఇచ్చేసి వాళ్ళు ఏ సిస్టమ్స్ వాడుతున్నారు, ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారు. అందుకే మీరు ఫేస్బుక్లో వాట్సాప్లలో కొందరు లొకేషన్ పెడుతుంటాను చూడండి, ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారో తర్వాత చూస్తే మీరు ఇక్కడెక్కడ మూవ్ అయ్యారని అనిపిస్తుంటుంది. కొన్ని ప్రొఫైల్ చూసాను నేను, కంప్లైంట్స్ నాకు వచ్చాయి. తను జీమెయిల్ వాడుతుంటారు, గూగుల్ సర్వీసెస్ వాడుతుంటారు, ఇతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడో గూగుల్ మొత్తం యాప్ చేసి నువ్వు ఎక్కడెక్కడ ఫోటోగ్రాఫ్ దిగినావో కూడా చెప్తున్నారు. సో వాళ్ళు క్రాలర్స్ వాడుతున్నారు, గూగుల్ క్రాలర్స్. సో కొంతవరకు వాటిని అంటే ఇండైరెక్ట్గా మనం ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సిస్టమ్. సో ఎవరైతే అండర్స్టాండ్ సోషల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. అందుకే మనం అమెరికా వీసాలలో కూడా చూసాం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ఈ మధ్య అది కూడా ఇంక్లూడ్ చేద్దాం, మీ ఈ ఫేస్బుక్ ప్రొఫైల్స్, వాట్సాప్ ప్రొఫైల్స్ ఇవన్నీ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అన్నిటిని స్టడీ చేసిన తర్వాతనే ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కొన్ని కంపెనీస్లో కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు.
చూడండి, ఇప్పుడు మనకు వెళ్ళాలి ఇంక లేదండి. చూడండి, ఫ్యామిలీలో ఒక ఎంప్లాయీ వెళ్ళాలి అంటే ఇదంతా జాగ్రత్త పడాలి. స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఉద్యోగంకి వెళ్ళాలన్నా ఇవన్నీ జాగ్రత్త పడాలి. గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా ఇవన్నీ జాగ్రత్త పడాలి. సో ఇంత లింకేజ్ ఉంటుంది. సో చూడండి, యాడ్వేర్స్ యాడ్స్ వస్తుంటే మనకు అలో చేయాలా డిసఅలో చేయాలని బ్రౌజర్ వాడుతున్నప్పుడు అలో చేయాలా డిసఅలో చేయాలి యాడ్వేర్స్ వస్తుంటాయి. పక్కన కొన్ని చూస్తుంటాం, మన ఈమెయిల్ ఓపెన్ చేసిన పక్కన పాపప్స్ వస్తుంటాయి. కొందరు ఏం చేసినా మంచి కనిపించగానే క్లిక్ చేస్తూ ఉంటారు. అది కూడా ఏం చేస్తుంది, అది కూడా ఎట్లా వస్తుందంటే మనకు టెంప్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏది టైపింగ్ చేసి ఏదైనా మెయిల్స్ పంపించామంటే, ఇప్పుడు ఏదో ఉద్యోగం కోసం నేను పంపించాను అనుకోండి, నాకు పక్కన ఉద్యోగం రిలేటెడే వస్తుంటాయి. ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి అంటే మనం టెంప్ట్ చేస్తూ ఉంటాయి. సో డిజైన్ చేసే అతను అంత అర్థం చేసుకొని ఆ అల్గారిథం క్రియేట్ చేశాడు వెనకాల. సో అంటే ఇండైరెక్ట్గా మన సోషల్ ఇంజనీరింగ్ అంతా అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడిక్కడ ఉన్నారని వస్తుంటుంది కొన్ని ప్లేసులలో పాపప్లో. ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నాయి, ఇప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అక్కడ వచ్చాను, ఎక్కడైతే లింక్డ్ఇన్లో నువ్వు ఉన్నావో కింద నీకు వేరే సిస్టమ్ వాడుతున్నా, నీ లింక్డ్ఇన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇల్లు ఉన్నారని చెప్తుంటా, నీకు ఇక్కడ ఇక్కడ ఆపర్చునిటీ. సో ఇవన్నీ ఏంటంటే ఈ యాడ్వేర్స్ తోటి కొందరు ఇంకా రూట్ కిట్స్ క్రియేట్ చేస్తారు నెక్స్ట్. సో కిట్స్ చిన్న చిన్న కోడింగ్ తయారు చేసేసి వీళ్ళకి ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఎన్ని రకాల అటాక్ చేయొచ్చు, అన్ని రకాలుగా అటాక్ చేయొచ్చు అండి. ఇవి ఒక్కొక్క అటాక్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు ఎట్లాంటివి, ఇంకా ఇన్స్టెంట్ మీద వాట్సాప్ లాంటివి, మెసెంజర్లు వాటి మీద ఎట్లా చేస్తారు, స్పిమ్, స్పామ్ ఓవర్ ఇన్స్టెంట్ మెసెంజర్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం, రోజు వాడుతుంటాం కదండి. సో అట్లా ఎట్లా ఏంటి, మనం వాట్సాప్ రాగానే ఫొటోస్ పంపిస్తుంటాము. ఆ వాట్సాప్లో కూడా మీరు చూస్తే టెక్నాలజీ పరంగా మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో టెక్నాలజీ ఫెల్లోస్ అక్కడ బ్లాబ్లో స్టోర్ చేస్తాడు ఈ తల్లి, అక్కడ ఇస్తారు. సింపుల్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా షేర్ చేస్తున్నప్పుడు అది వెళ్ళి వాళ్ళ సర్వర్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే రౌండ్ ఆ సర్వర్ నుంచి ఇంత డిస్టెన్స్, ఎక్కువ డిస్టెన్స్ లేదు మనకి. సో ఇతను ఎప్పుడైతే ఇవి చేస్తున్నాడో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే ఎన్ని వెళ్తాయి చూడండి, ఏ యాక్సెస్ నీ కెర్నల్లో అంటే నీ మొబైల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న దానిలో నాకు ఈ యాక్సెస్లు ఉన్నాయని మొత్తం పర్మిషన్స్ ఇస్తున్నాం మనం. ఇచ్చేస్తున్నప్పుడు అతను మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. అలా జరుగుతుంది. అందుకే ఇది వన్ లెవెల్ మొబైల్ ఇన్స్టెంట్ మెసెంజర్లో వాడతారు. ఎప్పుడైతే ఫేస్బుక్లో లేకపోతే యాహూ మెసెంజర్లో ఏ మెసెంజర్లు వాడుతున్నామో వాళ్ళు ఇట్లాంటి వాటిలో కూడా జాగ్రత్త, ఇట్లాంటి అటాక్స్ కూడా జరుగుతుంది. స్పిమ్ అటాక్స్ అంటాం వాటిని. తర్వాత ఇది వన్ లెవెల్ మొబైల్ లెవెల్లో, కానీ సోషల్ మీడియాలో మెసెంజర్లో. నెక్స్ట్ వచ్చేస్తే ప్రతి సిస్టంలో మనకు బ్రౌజర్స్ ఉంటాయి. ఇప్పుడు సిస్టంలో నేను ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే, వరల్డ్ వైడ్ వెబ్ని యాక్సెస్ చేయాలంటే బ్రౌజర్ కావాలి. ఈవెన్ మొబైల్లో అయినా నాకు బ్రౌజర్ కావాలి. మనం చూస్తాం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజరు, మొజిల్లా, ఫైర్ ఫాక్స్ ఎక్సెట్రా. సో అంటే ఎప్పుడైతే మనం కనెక్షన్ పెట్టుకున్నామో, నాకు ఇంటర్నెట్ కావాలో నాకు బ్రౌజర్ కావాలి. బ్రౌజర్ కావాలంటే నేను హ్యాకర్. ఇప్పుడు హ్యాకర్ ఏం చేస్తాడు, సో ఇతను ఎంట్రీ పాయింట్ ఇది, సో ఇతను ఇక్కడే ఏం చేయాలి, ఇక్కడ పట్టుకోవాలి అని చెప్పేసి బ్రౌజర్ లోపల అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వాటిని చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే బ్రౌజర్ని క్రాష్ కూడా చేసేస్తారు. బ్రౌజర్ క్రాష్ కొన్నిసార్లు చూస్తున్నా, బ్రౌజర్ క్రాష్ అయిపోయిందని వస్తారు, ఓవర్లోడ్ చేసేసి బ్రౌజర్ క్రాష్ అయిపోయిందని కూడా చెప్తారు. తర్వాత కొన్ని యాక్టివ్ఎక్స్ కాంపోనెంట్స్, ఇవి మేజర్ సిస్టమ్స్కి ఎట్లా అంటే యాక్టివ్ఎక్స్ కాంపోనెంట్స్ని పంపించేస్తూ ఉంటారు. వివి స్క్రిప్ట్తో తయారు చేసినవి, జావా స్క్రిప్ట్, ఇవన్నీ సింపుల్గా ఏం లేదు. విండో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో నేను ఒక స్క్రిప్ట్ రాయాలనుకోండి, మంచి మెసేజ్ ఇవ్వాలనుకోండి, నేనేం చేస్తాను, విండో డాట్ ఓపెన్ సమ్ మెసేజ్ ఇచ్చి అది ఏదో దానిలో పంపింగ్ చేశాను అనుకోండి, టక్ అక్కడ ఏ ఆబ్జెక్ట్లను, మంచి మంచి ఆబ్జెక్ట్స్ ఉంటాయి క్రాష్ చేసే ఆబ్జెక్ట్స్, దాన్ని పంపిస్తే చాలు నాకు. సో దాన్ని ఈ బ్రౌజర్ ద్వారా నాకు ఎంట్రీ అవుతాయి అన్నమాట. సో పాపప్స్ కూడా మనకు బ్రౌజర్ ద్వారానే అవుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కుకీస్. ఇది చూస్తుంటాం మన మీ సెషన్ అయిపోతుంది, మీ కుకీస్ ఒక నంబర్, ఒక 126 బిట్ నంబర్ మంచిగా డిజైన్ చేసి ఇది సెషన్ మీరు ఇంతసేపు వాడుతున్నా మీ కుకీస్ ఇవి అని వెళ్ళిపోతూ ఉంటాయి. సో అట్లాంటిది అవి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే, ఎప్పుడైతే నేను మంచి అప్లికేషన్ తయారు చేశానో ఆ అప్లికేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుపోయేసరికి ఏమవుతుందంటే, ఈ అటాక్స్ అన్నీ, ఇప్పుడు వెబ్సైట్ ఉంది, అతను మంచిగా ఏదో వెబ్సైట్ రాశాడు, ఆ వెబ్సైట్ రాసిన తర్వాత ఇవన్నీ హ్యాండిల్ చేయలేరు సరిగా. చేయకపోతే ఏమైందంటే తను మెల్లగా ఈ పాపప్స్, ఈ యాక్టివ్ఎక్స్, ఈ కుకీస్ అన్నీ తీసేసుకొని ఈ ఫోర్జరీ, ఇందులో కూడా మీకు ఆన్లైన్ ఫోర్జరీ చాలా జరుగుతుంది. ఈ నార్మల్ సిగ్నేచర్ ఫోర్జర్ కాదు,
ఇవన్నిటిని యునిక్ చేసేసుకొని క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఎక్సెసివ్ ఫోర్జరీ చేస్తూ ఉంటాడు. స్క్రిప్టింగ్ ఫోర్జర్ చేసేసి తనకు సేమ్ దాన్ని ఇంకో దానిలో వాడుకొని సెషన్ అంతా తీసేసుకుంటారు. సో ఎప్పుడైతే ప్రోగ్రామర్ అవి సరిగా చేయలేదో ఆ ఎఫెక్ట్ అన్ని బ్రౌజర్తో మనకి ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే యూజర్ ఎప్పుడైతే బ్రౌజర్స్ వాడుతున్నారో బ్రౌజర్ క్రాష్లు జరుగుతాయి. కాబట్టి యాక్టివ్ ఎక్స్ కాంపొనెంట్స్, జావా స్క్రిప్ట్స్, కుకీస్ అనేటివన్నీ మీ సెట్టింగ్స్ మీకు తగ్గట్టుగానే చేసుకోవాలి. హై సెక్యూరిటీ మోడ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లో సెక్యూరిటీ మోడ్లో పెట్టారు అంటే ఇంకా అవి ఎంట్రీ పాయింట్కి ఆస్కారం ఉంటుంది. ఈ పాపప్స్ ఎప్పుడైతే మీరు అలో చేస్తారో అవి మీకు ఎంటర్ అవుతూ ఉంటాయి. దాని ద్వారానే మీకు కావాల్సిన ఈ యాడ్వేర్, స్పైవేర్స్ అన్నీ దాని ద్వారా ఎంటర్ అవుతూ ఉంటాయి. సార్ అసలు గవర్నమెంట్ సైబర్ క్రైమ్ అని దేన్ని అంటారు సార్? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సైబర్ క్రైమ్ అని దేన్ని అంటారు? ఓకే, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము మనకు ఒక ఐటీ యాక్ట్ అని ఉందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, అమెండ్మెంట్ 2008లో జరిగింది. ఏ క్రైమ్ అయితే సైబర్ క్రైమ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇవన్నీ చాలా క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఏ క్రైమ్ అయితే ICT టూల్స్ యూజ్ చేసి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ వాడి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇంటర్నెట్ వాడి, కంప్యూటర్స్ వాడి, ఎలక్ట్రానిక్ డివైస్ వాడి ఏదైతే క్రైమ్ చేస్తారో దాన్ని సైబర్ క్రైమ్ అంటామండి. ఇప్పుడు మొబైల్స్ చూస్తాం, మొబైల్ మీదకి అటాక్ చేస్తున్నాం, ఇట్స్ అ క్రైమ్. సో దానికి 46, 66 వేరియస్ సెక్షన్స్ కూడా, పనిష్మెంట్స్ కూడా డిఫైన్ చేయడం జరిగిందండి. ఫైన్స్ ఉన్నాయి, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కారాగార శిక్ష ఉంది, 1 లక్ష నుంచి 1 కోటి రూపాయల వరకు పెనాల్టీలు ఉన్నాయి, హ్యాకింగ్ చేస్తే పనిష్మెంట్ ఉంది, ఎక్కడ ఇండివిజువల్ మీద చేస్తే ఎలాంటివి ఉన్నాయి, తర్వాత సిస్టమ్స్ మీద చేస్తే ఎలాంటివి ఉన్నాయి, తర్వాత డేటా సెంటర్స్ మీద చేస్తే ఎలాంటివి ఉన్నాయి, పనిష్మెంట్ కూడా దానిలో డిఫైన్ చేసి ఉందండి. సార్ వెబ్ అప్లికేషన్స్ కూడా అటాక్ అవుతుంటాయి అవునండి, సో వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి సార్? అసలు సో అదే వెబ్ అటాక్లో మనం ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టు బ్రౌజర్ చూసాం, బ్రౌజర్ అటాక్ ఒకటి. సో ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ వచ్చేస్తే పాస్వర్డ్ థ్రెడ్స్ చూస్తాం చాలా ప్లేసులలో. ఇప్పుడు నేను బ్రౌజర్ వాడాను, నాకు లాగిన్ అడుగుతుంది ఫస్ట్, నేను జీమెయిల్ కానీ లేకపోతే ఏ మెయిల్ వాడినా లేకపోతే ఏ అప్లికేషన్ వాడినా ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నీకు నేను లాగిన్ ఇస్తాను, గేట్ నీకు గేట్ ఓపెన్ చేస్తాను, కొంచెం కంట్రోల్ ఉంటుంది నాకు. సో అయిపోయిన తర్వాత నీకు కంట్రోల్ ఇస్తాను, తర్వాత నీకు కొన్ని నువ్వెవరో నాకు తెలుస్తుంది కాబట్టి ట్రస్ట్ బిల్డ్ చేసి సెకండ్ లెవెల్కి వెళ్తానని చెప్తుంది. సో అక్కడే ఆ అటాక్లో చూడండి పాస్వర్డ్ థ్రెడ్స్ ఒకటి చూసారా, పాస్వర్డ్ థ్రెడ్స్ అంటే మనం ఏం చేస్తామంటే పాస్వర్డ్ షేర్ చేస్తుంటాం పక్కలకి. ఇది నేను చాలా ఎంఆర్ఓ ఆఫీస్లలో చూస్తాను, ఎంఆర్ఓ ఆఫీస్లో మనం చూస్తాం ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ భూములే కానీ ఏం చేస్తాంటే ఆ డిఈఓలకు లేకపోతే ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇచ్చేస్తారు వాళ్ళు, వాళ్ళకి షేర్ చేసేస్తారు, వాళ్ళు ఏం చేసినా ఇంకా అంతే. సో అట్లా షేర్ చేస్తూ ఉంటారు, పాస్వర్డ్ షేర్ చేయడం ఒకటి బిగ్గెస్ట్ థ్రెట్ అన్నమాట మనకి. సో దాంతో ఏంటంటే ఏం చేస్తారో మన కంట్రోల్లో ఉండదు. సెకండ్ వచ్చేసి కొందరు పాస్వర్డ్ మర్చిపోవడం జరుగుతుంది, ఇంకో అడ్వాంటేజ్. ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోతారో దానికి ఇంకో టెక్నిక్స్ వాడాలి. ఇప్పుడు దాన్ని ఓటీపీ, ఇప్పుడు 1 టైం పాస్వర్డ్ అని ఒకటి వచ్చింది మనకి, సో అది ఫోన్ నెంబర్ ఇచ్చి తెప్పించుకోవడము లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి తెప్పించుకోవడం. సో ఈ ఫర్గట్ పాస్వర్డ్తో ఏమవుతుందంటే ఇది 3 సార్లు కొట్టగానే లాక్ అయిపోతుంది. సో మళ్ళీ నేను తెప్పించుకోవాలండి, దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ ఏదో ఇవ్వాలి. సో అక్కడ మర్చిపోవడంతో కొందరు సరిగా హ్యాండిల్ చేయని వాటికి ఏమవుతుందంటే ఈ ఫర్గెట్ పాస్వర్డ్ని వేరే వాళ్ళు తీసేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మనం చూస్తుంటాం పక్క వల్ల వైఫై వస్తూ ఉంటుంది, అవునండి, దాన్ని ఎలాగోలా మనం పాస్వర్డ్ తెలుసుకొని యూజ్ చేస్తాం, దానివల్ల మన సిస్టమ్ ఐపీ అడ్రస్ కింద టోటల్గా వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? తెలుస్తుందండి. ఎప్పుడైతే ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా మ్యాక్తో బైండింగ్ అయి ఉంటుందండి, ఆ సిస్టమ్కి ఒక నంబర్ ఉంటుంది, మొబైల్ వాడిన ఐఎంఈ నంబర్ ఉంటుంది. సో ఎప్పుడైతే కొందరు వాంటెడ్లీ, నేను ఇప్పుడు మేము కొన్ని సిస్టమ్స్ చూస్తాము, వాంటెడ్లీ ఓపెన్ వైఫై ఓపెన్ చేసి పెట్టేస్తాం. సో వాళ్ళు ఏమేం చేస్తున్నారో వాళ్ళ సిస్టమ్ని నా కంట్రోల్లోకి తీసుకోవడం కూడా కొంచెం చేస్తూ ఉంటారు. వాంటెడ్లీ ఇచ్చేస్తారు, ఇచ్చేసి చుట్టుపక్కల ఉన్న సిస్టమ్స్ ఎవరెవరి సిస్టమ్స్ ఉన్నాయి, ఎవరెవరు వాడుతున్నారు, ఏం వాడుతున్నారో కూడా తెలుసుకుంటారు. అది కూడా గాలమే సార్, అంతే ఫిషింగ్, చెప్పాను ఫిషింగ్, వన్ కైండ్ ఆఫ్ ఫిషింగ్. సో ఇక్కడ చిన్న గాలం, ఇక్కడ పెద్ద గాలం. సో ఎంత చెట్టుకి అంత గాలం, వైఫై ఫ్రీగా ఇస్తూ వాళ్ళ డేటా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా బ్యాంకింగ్, ఇప్పుడు అక్కడ బ్యాంకింగ్
ఫ్రీగా వైఫై వచ్చింది అని ఊరుకుంటాడు, అక్కడ ఏదో ఈమెయిల్ వాడుతుంటాడు, అక్కడ ఏదో ఫేస్బుక్ వాడుతుంటాడు. సో అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వెళ్ళి బయటకు వెళ్తుంది అది, నా రౌటర్ నుంచి బయటకు వెళ్తుంది, నా వైఫై రౌటర్ నుంచి అయితే బయటకు వెళ్తుంది. సో వైఫై రౌటర్లో నేను లాగ్లో ఏం చేస్తా, ఏం చేస్తున్నాడు ఇతను, పాస్వర్డ్లు ఏంటి ఏంటో చెక్ చేయడం, అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు ఏముంది, అతనంతా నా కంట్రోల్లో ఉన్నట్టే కదా. సో యూజర్స్ ఎప్పుడైనా ఏంటంటే మీరు ఫ్రీగా వైఫై వస్తుందని చెప్పేసి ఇలా చేస్తే ఇలాంటి ఎఫెక్ట్లు ఉంటాయి. సో అట్లాంటి ప్లేస్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. సో అందుకే స్టీలింగ్ ఆఫ్ పాస్వర్డ్స్ అని ఇంకో పాయింట్ కూడా పెట్టాను చూడండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రీ వైఫై ఇచ్చాను అని చేస్తాను, మీరు ఏమేమి పాస్వర్డ్లు పెడతారు, స్టీల్ చేయొచ్చు కదా నేను, అయిపోయింది, ఇంకేముంది నాకు, మీరు నా కంట్రోల్లోకి వచ్చినట్టే కదా. సో అదొకటి. ఇంకా కొన్ని ఇంకో పాయింట్ చూడండి, షోల్డర్ సర్ఫింగ్. మనం కొన్ని ప్లేస్లకి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రెస్టేజ్, కొంచెం ఏదో సిస్టమ్ అని చేసి, అవసరం లేకుండా సిస్టమ్ అని చేసి అని ఎంటర్ కొడుతున్నాడు, వెనక కూడా ఎవరు చూస్తున్నాడు చూడం, షోల్డర్ సర్ఫింగ్ చేస్తూ ఉంటాడు ఎవడో ఒకడు. సో వీడు ఏం చేస్తున్నాడు, వీడి పాస్వర్డ్ ఏంటో, అలాంటి వాడు ఉంటాడు కదా. సో వర్క్ చేస్తూ ఉంటారు, వెనకాల ఏం చేస్తున్నావు పట్టించుకోవడం మానేస. సో ఎంప్లాయీస్ కానీ ఎవరైనా పబ్లిక్ ప్లేసెస్లో సిస్టమ్ వాడుతున్నప్పుడు మీ వెనకాల ఎవరు మీ షోల్డర్ సర్ఫింగ్ చేస్తున్నారని చూసుకోవాలి మీరు ఎంటర్ చేసేటప్పుడే. రైట్ సార్, చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. మన పర్సనల్ సిస్టంలో వెబ్ క్యామ్ పెట్టుకుంటారు సార్ చాలామంది, వెబ్ క్యామ్ను కూడా వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో పర్సనల్ ఉంటాయి. వెబ్ క్యామ్ కూడా హ్యాకర్ చేయొచ్చు, ఒకవేళ హ్యాకర్ చేసి ఎలా తప్పించుకోవాలి దాని నుంచి? ఏంటంటే ఎప్పుడైతే వెబ్ క్యామ్స్, మీరు ఓన్లీ పర్సనల్ వెబ్ క్యామ్స్ అంటున్నారు, నేను ఓపెన్ పాయింట్ వెబ్ క్యామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఓపెన్ చేసేసి మొత్తం వాళ్ళ లైవ్ని మనం చూడొచ్చండి, లేదంటే వాళ్ళ కెమెరాస్ని మనం కంట్రోల్ చేయొచ్చు కూడా. ఇవి ఎక్కడ ఎట్లా జరుగుతాయంటే, ఎప్పుడైతే ఓపెన్ కెమెరాస్ పెట్టేసి ఇవన్నీ కరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేయలేదో, ఇప్పుడు మనం ఇప్పుడు మనం సిసిటిఎన్ఎస్ చూస్తున్నాం ప్రాజెక్ట్, స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఎప్పుడైతే మనం చూస్తామో కెమెరాస్ పెట్టారో, ఇప్పుడు లో స్కిల్డ్ పర్సన్ అక్కడ కాన్ఫిగరేషన్ సరిగా చేయలేదనుకోండి, కెమెరా చేస్తున్నప్పుడు కాన్ఫిగరేషన్, ఇప్పుడు కొన్ని లాక్ చేయాల్సిన ఉంటాయని లాక్ చేయకుండా ఓపెన్ చేశాడు అనుకోండి కాన్ఫిగరేషన్స్. సో నేనేం చేస్తాను, ఈ డైరెక్షన్ నుంచి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ మార్చుకొని ఎప్పుడు ఆన్ చేయాలంటే అప్పుడు ఆన్ చేస్తాను, ఎప్పుడు ఆఫ్ చేయాలంటే అప్పుడు ఆఫ్ చేస్తాను. నేను ఇక్కడ కూర్చుంటాను, నాకు ఈ ఐపీ ఓపెన్ ఐపీ పెట్టేశాడు, సో అతను ఐపీ చూస్తున్నాను, అతను కాన్ఫిగరేషన్ సరిగ్గా చేయలేదు, సో ఆ కాన్ఫిగరేషన్ తీసుకొని నాకు ఎప్పుడు కావాలో అప్పుడు నేను ఆఫ్ చేసేసి నేను ఏం చేయాలో చేస్తాను, ఎప్పుడు ఆన్ చేయాలో అప్పుడు ఆన్ చేస్తాను, ఎటు రౌండింగ్ చేసుకోవాలో అటు రౌండింగ్ చేసుకుంటాను. సో కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు ఆ లాకింగ్ కాన్ఫిగరేషన్స్ జాగ్రత్తగా చేయాలి, అలాంటప్పుడు కొంచెంవరకు మనం ఆ థ్రెట్ నుంచి తప్పించుకోవచ్చు, ఎప్పుడైతే ఓపెన్గా ఇచ్చేస్తామో. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, నేను చాలా ప్లేసులు చేశాను, రెస్టారెంట్లలో తర్వాత ఓపెన్ ప్లేస్లలో కెమెరాస్ పెట్టారు, ఆ కెమెరాస్లో సెట్టింగ్స్ చేయట్లేదు సరిగా, వాళ్ళు లో స్కిల్డ్ మ్యాన్ పవర్ని వాడేసి ఏవేవి సెట్టింగ్స్ పర్ఫెక్ట్ చేయాలో చేయట్లేదు. కాబట్టి ఏం చేస్తారంటే, నేను ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇది ఉంది కాబట్టి, నేను ఇప్పుడు ఒక ఏరియా మీద ఇప్పుడు ఏటీఎంస్లో చూద్దాం, ఈ కెమెరా సరిగ్గా సెట్టింగ్ చేయలేదు అనుకోండి, అండర్స్టాండ్ చేసుకున్నాను నేను ఐపీ ఏంటి, ఫస్ట్ లొకేషన్ ఐపీ ఏంటి, ఏదేది వాడుతున్నా అంతా చూసుకుంటాను సోషల్ ఇంజనీరింగ్లో చేసుకున్నా, హో ఈ ఐపీ ఉంది, ఈ ఐపీ ఈ కెమెరా లింక్ ఉంది, ఈ కెమెరాలో ఈ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, సో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆన్ చేయాలి, ఎట్లా నడుస్తుంది అసలు ఎక్కడ, ఇవన్నీ చేసుకొని కాబట్టి సెట్టింగ్స్ పర్ఫెక్ట్గా చేయాలి, దాన్ని ఇంకోళ్ళకి ఎనేబుల్ లేకుండా చేయగలగాలి, ఓపెన్ పోర్ట్ చేసేటప్పుడు హార్డెనింగ్ చేసుకోగలగాలి కెమెరాస్. రైట్ సార్, ప్రైవేట్ సైబర్ కేఫ్లు ఉంటాయి సార్, అవునండి, వాటిలో పోతూ ఉంటారు, అన్ని బ్యాంకింగ్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు, అసలు ప్రైవేట్ సైబర్ కేఫ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? చూస్తాం ఇప్పుడు, ఎందుకంటే ప్రైవేట్ సైబర్ కేఫ్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఐడెంటిటీ ఇవ్వండి, అక్కడ ఐడెంటిటీ ఇచ్చేసి అసలు ఎవరు వస్తున్నారు, ఏం యాక్సెస్ చేస్తున్నారు అనేది ఒక ఐడెంటిటీ అని ఫస్ట్ కంట్రోల్ పెట్టారు వాళ్ళకి. దాన్ని చాలా తక్కువ మంది ఐడెంటిటీ చూడరు ఇచ్చేయడం, సో ఎవరో చేంజ్ చేస్తున్నారు అనేది అదొకటి. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళామో సైబర్ కేఫ్లో ఇంటర్నెట్ ఆన్ చేసామో, అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏవేవి ఓపెన్ చేస్తున్నారు, ఏవేవి ఇప్పుడు బ్యాంకింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కుకీస్ని బ్యాంక్ వాళ్ళ గురించి చెప్పిన, మీరు పబ్లిక్ కేఫ్లో వాడుతున్నప్పుడు కుకీస్ ఏవైనా అవన్నీ క్లీన్ చేయండి అని చెప్తారు, ఫస్ట్ అది క్లియర్ చేయాలి, టెంపరీ ఏమన్నా అవన్నీ క్లీన్ చేయమని చెప్తారు. థర్డ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే వస్తున్నారో వచ్చేటప్పుడు మీరు ఏవేవైతే డౌన్లోడ్ చేసి పెట్టారో, మనం మోస్ట్ ఆఫ్ ద టైం డెస్క్టాప్ మీద అన్నీ పెట్టేస్తూ ఉంటాం,
పెట్టేసి వచ్చేస్తూ ఉంటాం ఇంకా నెగ్లెక్ట్ చేసి. సో అట్లా చేయొద్దు, ఫస్ట్ చేసినా కూడా వచ్చేటప్పుడు అవి డిలీట్ చేయమని డిలీట్ చేయ. సో అప్పుడు ఏమైతేనే అతను కంట్రోల్ ఇప్పుడు ఏమేం చేశాడు ఏంటి అనేది కొంచెం తగ్గించవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ వాటివి మీరు పబ్లిక్ సిస్టంలో చేయకుండా ఉండడం బెస్ట్, ఎందుకంటే దాన్ని అందరూ వాడుతుంటారు. అలా యాంటీవైరస్ అప్డేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత ఈ దానికి ఉన్న సిస్టము సెంట్రల్ సర్వర్లో ఎక్కడో మొత్తం లాగ్ అంతా క్రియేట్ అయి ఉంటుంది. దాన్ని ఎవరైతే అనాలిసిస్ చేస్తారో, ఎప్పుడైతే తను అటాక్ అని ఏదైనా చేయాలనుకున్నప్పుడు అండర్స్టాండ్ అసలు ఏంటి అని అర్థం చేసుకుందాం అన్నప్పుడు అవన్నీ వెరిఫై చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్వి మోస్ట్ ప్రాబబుల్లీ పబ్లిక్ ఇంటర్నెట్ సెంటర్లలో ఉండకుండా ఉండడం మంచిదండి. రైట్ సార్, ఇంతకుముందు ప్రపంచ యుద్ధాలు చూసాం సార్, అణు ఆయుధాలు వేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా రిస్క్తో కూడుకున్నది. కానీ ఇప్పుడు ఎవడో ఎక్కడో ఒక్క దగ్గర కూర్చొని మొన్న 150 దేశాలను గడగడలాడించి స్తంభించేశాడు. ఈ సైబర్ అటాక్ నుంచి, హ్యాకర్స్ నుంచి తప్పించుకోవడానికి గవర్నమెంట్ ఎలాంటి బాధ్యత ఉంది? గవర్నమెంట్ ఏమేమి యాక్షన్స్ తీసుకుంటుంది సార్? ఓకే, కెన్ ఐ కంటిన్యూ దిస్? ఓకే. సో పాస్వర్డ్లో మనం ఇంకా అటాక్ చేసేవాడు, ఇప్పుడు మీరు అన్నప్పుడు ఎట్లా అటాక్ చేస్తారు అనేది, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడో కూర్చొని ఎట్లా అటాక్ చేస్తారు. పాస్వర్డ్ కేసులో ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఒక రీజన్ దానికి. ఎప్పుడైతే నాకు పాస్వర్డ్ తెలియదు అనుకుందామండి, నీ పాస్వర్డ్ తెలియదు, బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. అంటే మీ పాస్వర్డ్ వీక్ పాస్వర్డో ఏదో పాస్వర్డ్ పెట్టారు, నేనేం చేశాను, నాకు బ్రూట్ ఫోర్స్ అని ఒక టూల్ ఉంటుంది, ఏం తీసేసి ట్రై చేస్తే మీద అయిపోతుంది. కానీ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్లో ట్రైకి ఒక లక్షల చాలా ట్రై చేసేసి నేను మీ పాస్వర్డ్ని క్రాక్ చేయగల టూల్స్ కూడా ఉన్నాయండి. అదొక మెథడ్. తర్వాత డిక్షనరీ అటాక్ చేస్తుండే, అంటే మనం కొందరు మన పాస్వర్డ్లు ఏం చేస్తామంటే మన పేరుతోటో బర్త్డేతోటో లేకపోతే ఏదో దాంతో వాడుతూ ఉంటాం. సో అట్లాంటి గెస్సింగ్ వర్క్తో కూడా సిస్టమ్స్లోకి ఎంటర్ అయ్యి దాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వాడుతున్నారు ఎట్లా ఎంటర్ అవుతున్నారు అని చూస్తూ ఉంటాం. ఇక షేరింగ్ ఆఫ్ పాస్వర్డ్స్ విత్ స్ట్రేంజర్స్, అప్పుడు ఎవడో తెలియదు మనకి. నా దగ్గరికి చాలా కేసులు వచ్చాయి, స్ట్రేంజర్స్ షేర్ చేస్తూ ఉంటారు, సార్ నా మెయిల్ చెక్ చేయండి సార్, మీరు నాకు చెప్పకుండా బాబు పాస్వర్డ్ చెప్పేసి మా మెయిల్ చెక్ చేయమంటూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు అతను, అసలు వీళ్ళు ఏంటి ఏం చేస్తున్నా మినిమం వెరిఫై చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటివి వెరిఫై చేస్తూ ఉంటారు. సో అలాంటి మళ్ళీ చేంజ్ చేయరు, పాస్వర్డ్ షేర్ చేస్తూ ఉంటారు కానీ చేంజ్ చేయరు. సో ఇట్లా యుఎస్బి పోర్ట్స్ మళ్ళీ ఇంకొక రీజన్ అటాకింగ్కి. ప్రపంచంలో ఏ అటాక్ చేసినా ఇప్పుడు మనం పెన్ డ్రైవ్లు వాడుతుంటాం, యుఎస్బి డ్రైవ్స్ వాడుతూ ఉంటాం, అందులో ఏదో సిస్టమ్కి ఉన్న వైరస్ దీనికి స్ప్రెడ్ అవ్వచ్చు, దీని నుంచి మళ్ళీ వేరు వేరు ఏ సిస్టమ్స్కి వాడుతుంటామో ఆ సిస్టమ్స్కి ఆ రిమూవబుల్ మీడియా ఎక్కడెక్కడ వాడుతుంటామో అక్కడ కూడా జరుగుతూ ఉంటారు. సో అట్లా వాళ్ళ అటాకింగ్కి ముందు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే గేమ్స్ డౌన్లోడ్ చేస్తుంటామో అందులో కూడా కొంచెం ఇంజెక్ట్ చేసేసి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు అదేంది ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి వచ్చింది అనుకోండి, దానికి అడిషన్గా ఫ్రీ గిఫ్ట్ ఒకటి యాడ్ చేసినట్టు ఎప్పుడైతే గేమ్స్ డౌన్లోడ్ చేస్తుంటామో అన్నోన్ అఫీషియలీ కాకుండా అందులో ఇంత ఇంజెక్ట్ చేసేసి ఈ ప్రొఫైల్ తెలుస్తూ ఉంటుంది ఏంటి అనేది, ఈ వాంట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో కొన్ని ఏమో ఫైల్స్ షేర్ చేస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి షేర్ చేస్తూ ఉంటాం. తర్వాత ఈమెయిల్ అటాచ్మెంట్స్, మనకు తెలియని అన్ని ఓపెన్ స్పామ్ మెయిల్స్ అన్ని మెయిల్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, అందులో కూడా కొంచెం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. అన్నోన్ పర్సన్ నుంచి మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మెయిల్స్ వస్తాయో ఓపెన్ చేయకపోవడం మంచిదండి, తెలిస్తేనే ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక మెయిల్ పంపించాను అనుకుని ఫస్ట్ నేను మీ మెయిల్ ఇదేనా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పంపిస్తాను, ఆ పంపించిన తర్వాత కూడా మీకు వచ్చిందా అని కన్ఫర్మ్. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ఇవి చిన్నగా అనిపిస్తాయి కానీ అవి పెద్ద అటాక్ చేస్తూ ఉంటాయి తర్వాత. సో ఈ అటాక్స్ ఇవన్నీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే నా సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకున్నానో నేను ఒక్కొక్క సిస్టమ్ని బాట్నెట్గా క్రియేట్ చేసేస్తాను, ఇంకా బాట్నెట్ అంటాం వీటిని. సో బాట్నెట్ క్రియేట్ చేసినాక ఏంటంటే ఇప్పుడు మంచి సిస్టమ్ ఉంది, ఒక పెద్ద గవర్నమెంట్ సిస్టమ్, దాని మీద అటాక్ చేయాలంటే ఇవన్నీ సోల్వ్ చేసిన ఎట్లా క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ సోల్వ్ చేస్తాను, ఈ బాట్నెట్స్ అన్ని సోల్వ్ చేస్తాను నాకు క్రియేట్ చేసేసి ఫైన్ డే డినేల్ సర్వీస్ అని మనం ఇంతమంది అనుకున్నాం చేశారా. సో అది చేయాలంటే అన్నిటితో ఒకేసారి ఇవన్నిటిని యాక్టివేట్ చేస్తా. ఇప్పుడు మనం అదేంది చిన్నపిల్లలకి ఒక వామ్ ఇస్తారు, అదే కడుపులో ఒకటి ఉంటుంది చేస్తారా చిన్న వామ్ ఏదో అంటారు దాన్ని, పురుగులు రాకుండా వేస్తారు చూసారా వామ్స్, ఆ ఎర్త్ వామ్స్ లాంటి వామ్స్ ఈ సిస్టమ్ అన్నింటిలో వామ్స్ ఇంజెక్ట్ చేసి పెట్టేస్తూ ఉంటాయి, వామ్స్ స్పైవేర్స్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే నాకు కావాలో
సో అప్పుడు నేను ఇవన్నీ ద్వారా వాటిని యాక్టివేట్ చేస్తాను. సో యాక్టివేట్ చేస్తే అక్కడ ఏ సిస్టమ్ మీద అటాక్ చేయాలో ఆ సిస్టమ్ మీద డినై అవుతూ ఉంటాను. సో ఒకేసారి ఇప్పుడు నా రూమ్లో 100 మందే కూర్చోవచ్చు, నేను ఒకేసారి 1000 మందిని తీసుకొచ్చి సరిపోతుందా? లేదంటే ఒక మంచి బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కెపాసిటీ పైన నించుండడానికి ఒక 100 మంది, 500 మంది వచ్చి నించుంటే కొలాప్స్ కదా. సో అట్లాగే ఈ 1000 2000 సిస్టమ్స్తో ఒకేసారి నేను ఆ సిస్టమ్ మీద అటాక్ చేస్తాను, ఇంకేమని క్రాష్ అయిపోతూ ఉంటాను. సో అట్లా ఈ సిస్టమ్స్తో అటాక్ చేస్తూ ఉంటాం. అందుకే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ సైబర్ సెక్యూరిటీలో ఏం చేయమంటాం అంటే ఈ మూడు ఒక ట్రయాడ్ ప్రిన్సిపల్ అంటాం మనం. మనకు మూడు నామాలు పెట్టడానికి తగ్గించడానికి ఒక అది ఉంటుంది అనమాట, ట్రయాడ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ కావాలి మనకి. అంటే మనం ఇప్పుడు పాస్వర్డ్ షేరింగ్ ఇవన్నీ అంటున్నాం చూసారా, కాన్ఫిడెన్షియాలిటీ అంటాం వీటిని. తర్వాత ఇంటిగ్రిటీ, అంటే మనకు ఎవరు పంపిస్తున్నారు ఏంటి కరెక్ట్ డేటానా కాదా అని తెలుసుకోవడానికి ఇంటిగ్రిటీ. తర్వాత ఇప్పుడు మంచి స్కాలర్షిప్ సిస్టమ్ ఉందండి మనది, ఇప్పుడు బీసీ స్కాలర్షిప్, ఎస్సీ స్కాలర్షిప్ ఇవన్నీ సిస్టమ్ ఉంది. సిజీజీ వల్ల మంచి సిస్టమ్ కూడా తయారు చేసారు. ఎప్పుడైతే 1000 మంది 100,000 మంది అప్లై చేశారనుకో, ఆ సిస్టమ్ అవైలబుల్ లేకపోతే పరిస్థితి ఏంటండి? సో అవైలబిలిటీ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అవైలబిలిటీ అంటే ఈ మూడు కావాలి. అంటే మూడు నామాలు ఎట్లా ఉంటుందో, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అనేది ప్రతి సిస్టంలో మెయింటైన్ చేసినప్పుడే మనం సైబర్ సెక్యూరిటీని ఈ అటాక్స్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. అంటే వీటితో జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆన్లైన్ స్కామ్ నుంచి, బ్యాంకింగ్ నుంచి, అన్నెసెసరీ సైట్ల నుంచి అటాక్స్ తప్పించుకోవాలంటే ఈ మూడు ప్రతి సిస్టంలో డెవలప్ చేసుకోగలగాలండి. అందుకే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో, ఏటీఎం ఫ్రాడ్స్, స్కిమ్మింగ్, పాస్, ఇవన్నీ రకాలండి. సోషల్ ఇంజనీరింగ్, ఫిషింగ్, కొందరు వాయిస్ ఫిషింగ్ మాట్లాడిచ్చేసి, బాబు మీకు ఇక్కడి కాల్ చేస్తున్నాం మీకు ఇంత అయితే మీరు దాన్ని లేసేస్తే ఫిషింగ్ వాయిస్ అండ్ ఫిషింగ్ ఫిషింగ్ అన్నమాట. సో అట్లా కొందరిని ట్రాప్లోకి తీసుకొస్తూ ఉంటాం. ఏటీఎం ఫ్రాడ్స్ చూస్తూనే ఉన్నాం, ఎస్బీఐ బ్యాంకుది ఏటీఎంలలో ఫ్రాడ్స్. మనకి ఇప్పుడు 25 లక్షల పాస్ మిషన్స్ కూడా ఇప్పుడు మనీ స్వైపు డిమోనిటైజేషన్ తర్వాత అవి పెరిగాయి. సో అక్కడ కూడా అక్కడ మాల్వేర్ ఉంటుంది ఆ మర్చెంట్లకు కూడా, ఆ బిజినెస్లో చిన్న చిన్న బిజినెస్లకు కూడా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు పాస్ మిషన్ ఇచ్చారు. సో దాన్ని కూడా ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేది కూడా చూసుకోగలరు. ఐపీ కెమెరాస్ గురించి మాట్లాడడం, పబ్లిక్ వైఫై పాయింట్స్ గురించి. సో ఇట్లా ఎక్కడైనా అటాకింగ్కి ఛాన్స్ ఉంది. చూసారా ఎన్ని మొబైల్స్, మొబైల్ యాప్స్ ద్వారా, మొబైల్ జాకింగ్ అంటాం. మొబైల్ ఇప్పుడు మొబైల్ ఏం చేస్తారంటే బ్లూటూత్ ఇవన్నీ ద్వారా కూడా సర్ఫింగ్ పక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. వెళ్తూ స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ డంపింగ్ డ్రైవింగ్ అంటున్నామంట. సో ఇట్లా వెళ్తూ ఎవరెవరు ఏంటి మొబైల్ వైరస్ ఇంజెక్ట్ చేయడము, వాళ్ళ యాప్స్లో ఇంజెక్ట్ చేయడం, అన్నోన్స్ నుంచి ఇవన్నీ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ మీద కూడా చేయొచ్చు. స్మార్ట్ ఫోన్స్ నార్మల్ ఫోన్స్కి కూడా ఈ మధ్య కొన్ని కాల్స్ 371 నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైట్ సార్, ఈ మొన్న అటాక్ చూసాము చాలా, మొన్న అటాక్స్తో చాలామందికి అవేర్నెస్ వచ్చింది. రీసెంట్గా వచ్చే అటాక్స్తో ఎలా కాపాడుకోవాలి వీళ్ళు నెక్స్ట్? సో ఈ జాగ్రత్తలు ఇప్పుడు మన అటాక్స్ ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల అటాక్స్ చూసాం కాబట్టి ప్రతి అంటే అవేర్నెస్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. అంటే ఏ లెవెల్లో ఉన్నా వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు ఏంటి అనేది తెలిస్తే కానీ వాళ్ళు వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి వీలు ఉంటుంది. అందుకే సిస్టమ్స్ లెవెల్, పెద్ద సిస్టమ్స్ లెవెల్ అయితే వాళ్ళ ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు బయట నుంచి లోపలికి వాళ్ళకి వెబ్ సర్వర్స్ కానీ, ఈమెయిల్ సర్వర్స్ కానీ, ప్రాక్సీ సర్వర్స్ కానీ, ఫైర్వాల్స్ తోటి ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. మనం చూస్తున్నట్టు అలా ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. సో అవేర్నెస్, మల్టీ టాస్కింగ్, మల్టీ స్కిల్స్ అనేది కూడా మనకి ఉండాలి. ఇప్పటివరకు మాట్లాడుతున్నాం అవేర్నెస్ గురించి, మాట్లాడుతున్నాం స్కిల్లింగ్ కూడా కావాలి. ఇప్పుడు సిస్టమ్ డెవలప్ చేసేవాడికి కావాలి, యూజర్స్కి కావాలి. యూజర్స్కి ఇప్పటివరకు ఎందుకంటే ఎండ్ పాయింట్స్ మనం మార్నింగ్ ముందు నుంచి మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళకి ఎంట్రీ పాయింట్ మెయిన్, ఎంట్రీ పాయింట్ మెయిన్ కాబట్టి ఆ ఎంట్రీ పాయింట్స్కి ఎన్ని రకాలు చేసుకుంటూ వచ్చాడు. మనం జాగ్రత్తగా ఉంటే వాడు ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అవ్వాడు, ఎంటర్ అవ్వలేడు కాబట్టి సెంట్రల్ హార్డ్వేర్కి, సెంట్రల్ సిస్టమ్స్కి మనం ఏ సిస్టమ్స్ వాడుతున్నాం వాటికి కూడా ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఎంట్రీ పాయింట్స్, అందుకే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు.
ఐడిఎస్ అని, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ అని, ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ అని అడ్వాన్స్ చాలా వస్తున్నాయి. కానీ అక్కడ ప్రొటెక్షన్ బాగానే ఉంది, కానీ కింది లెవెల్లో మనకు కావాలి, పై లెవెల్లో ఉంది. కానీ ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నామో ఎంట్రీ పాయింట్లో, వీక్ లింక్లో, అక్కడ మనకి అవేర్నెస్ అనేది కావాలి. కాబట్టి మనం ఇన్ని రకాలు వాళ్ళకి తెలవాలి. ఏ లెవెల్లో ఉన్నా నాదే నాది కాదు అనుకుంటే ఏంటంటే నీది కాదు కానీ నీకు ఎక్కడ ఇంపాక్ట్ అవుతో తెలుస్తుంటుంది. మనం పట్టించుకోకుండా ఉండడం మన నెగ్లిజెన్స్, ఈ నెగ్లిజెన్స్ ఎఫెక్టే ఇన్నిటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. రైట్ సార్, మనకు ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చింది సార్. ఫైనల్గా మనము బెస్ట్ యాంటీవైరస్ ఏంటి అసలు అన్నది, దాంతోపాటుగా మీరు యూజర్స్కు ఎవరైతే ఓన్ టెల్ ల్యాప్టాప్ ఓన్ సిస్టమ్స్ ఉంటుందో అలాగే గవర్నమెంట్, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? సో ఇప్పుడు మనం చూస్తే మంచి సెక్యూరిటీ మనకి కావాలి అంటే చూడండి, ఫస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం అండి. మన మొబైల్ కానివ్వండి, ఈ మొబైల్లో అయితే ప్యాటర్న్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఇవన్నీ పెట్టుకోవడం జరగాలి. సెకండ్ వచ్చేసి గుడ్ యాంటీవైరల్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఉండగానే సరిపోదండి, అన్ని యాంటీవైరస్ గుడ్ బట్ ఎప్పుడైతే వాళ్ళు ప్యాచ్ ఐడెంటిఫై చేస్తారో, ఇప్పుడు లేటెస్ట్ ఇది ఎవ్రీ 11th మినిట్కి ఒక అటాక్ జరుగుతూనే ఉంటుంది, క్రియేట్ చేస్తూ ఉంటారు, అటాక్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే వాటిని సిగ్నేచర్ అప్డేట్ చేసుకోరో, ఇప్పుడు నా సిస్టమ్ వాడుతున్నాను నేను, దానికి అప్డేట్ చేసుకోవాలి, చేసుకున్నప్పుడే ఆ వచ్చే అటాక్ని తప్పించుకోగలుగుతాను. కాబట్టి యాంటీవైరస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటు, అందరి దగ్గర ఉంటుంది యాంటీవైరస్ లేదని కాదు, కానీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి దాన్ని, అప్పుడు సిస్టమ్ నుంచి జాగ్రత్త పడతాం. తర్వాత డిజిటల్ సిగ్నేచర్స్ ఇవన్నీ వాడతాం, మంచి క్రిప్టోగ్రఫీ, డెవలపర్స్ అయితే క్రిప్టోగ్రఫీ వాడుతూ ఉండాలి. తర్వాత మంచి ఫైర్ వాల్స్, రౌటర్స్ ఫైర్ వాల్స్ వాడుతున్నప్పుడు ఫైర్ వాల్ పాలసీలు మంచి స్ట్రాంగ్గా వాడుతూ ఉండాలి. తర్వాత మన సిస్టమ్, ఇప్పుడు మనం మొన్న చూసిన సిస్టమ్ ప్రాబ్లంలో వానక్రైలో పెద్ద ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ సిస్టమ్కి బ్యాకప్ వేరే దగ్గర లేదో వాళ్ళకే చాలా ప్రాబ్లం, తర్వాత వాడలేకపోయారు. బ్యాకప్ ఎప్పటికప్పుడు డైలీ బ్యాకప్ తీసుకొని వేరే సిస్టమ్, ఇది పోయినా కూడా ఐ కెన్ వర్క్ ఆన్ అదర్ సిస్టమ్. సో బ్యాకప్ అనేది తీసుకుండాలి, బ్యాకప్ తీసుకోవడం ఒకటే కాదు దాని రీస్టరేషన్ కూడా చేసుకుంటూ ఉండాలి. తర్వాత వాళ్ళ సిస్టంలో ఏ ఏ ప్రాసెస్లు రన్ అవుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాయి, టాస్క్ బార్లోకి వెళ్తే ఏ ఏ ప్రాసెస్లు ఏంటి రన్ అవుతున్నాయి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ అవుతూ ఉండాలి. తర్వాత ట్రైనింగ్స్, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ఎప్పటికప్పుడు, ఇప్పుడు బ్యాంకులలో కానీ ఎక్కడ ఐటీ సిస్టమ్స్ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ట్రైనింగ్స్ వెళ్తూ ఉండదు. నేను మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్ కొందరేమో రెగ్యులర్ ట్రైనింగ్స్ పంపిస్తుంటారు అవేర్నెస్ ఉన్న వాళ్ళు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక్క ట్రైనింగ్ కూడా చేయరు. వాళ్ళ ఇంటర్నల్లో ఏ సిస్టమ్స్ ఉన్నాయో ఎట్లా సెక్యూర్ చేయలేదని మీద వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంటర్నల్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉండాలి. దాంతోపాటు చిన్న చిన్న సెక్యూరిటీ చెక్స్, ఆడిట్స్ చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఇది యూజర్ లెవెల్. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్కి వస్తే మనం చూద్దాం, ఇలా ఎట్లా ఎంటర్ అవుతాయి చూడండి. అతను టిపికల్ అన్ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుందండి, ఆ డేటా సెంటర్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఇంటర్నల్ యూజర్స్ ఎలా ఉంటుంది అనేది అట్లా వెళ్తూ ఉంటాడు. తర్వాత చూస్తే ఇంటర్నల్ యూజర్స్ ఒక్కొక్క డేటా సెంటర్లోకి ఎట్లా ఎంటర్ అవుతాడు, ఎట్లా ఏ ఇంజెక్షన్తో ఎట్లా ఎంటర్ అవుతాడు అనేది అటాక్ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ చేయాలంటే చూడండి, ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ పెట్టాము ఇక్కడ మనం. సో దీనికి అందుకే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ చూసినా, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చూసినా కూడా ఫస్ట్ ఇనిషియేటివ్ మన కెటి రామారావు గారు సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకురావడం జరిగింది, టీషర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ సిడాక్ వాళ్ళు రెగ్యులర్గా ట్రైనింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. సిడాక్ వాళ్ళు సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని, పాలసీ తీసుకురావడం, సెట్టిన్ ఇవన్నీ మంచి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, కానీ యూజ్ చేసుకోగలగాలి మనం. దాంతోపాటు స్కిల్ కూడా డెవలప్ చేయడానికి టాస్క్ని క్రియేట్ చేస్తారు. టాస్క్లో సైబర్ సెక్యూరిటీ మీద తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ వాళ్ళు కూడా స్కూల్స్లో, కాలేజెస్లో పీపుల్స్కి ప్లస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్, అన్నీ చెప్తున్నాం కరెక్ట్గా, దానికి ఉన్న స్కిల్ లేబర్ స్కిల్ వర్కర్స్ కూడా కావాలి. కాబట్టి టీటా వాళ్ళు, వేరే టీటా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళు ఈ బాసర్లో, వేరియస్ ప్లేసులలో ఈ ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 100,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి వాటి మీద స్కిల్ డెవలప్ చేస్తున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఈరోజు లాంచ్ చేసిన టీ వ్యాలెట్, ఇప్పుడు టీ వ్యాలెట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఆడిటర్ ఫర్ దట్ టీ వ్యాలెట్ ఆడిటర్ని. సో చూస్తే అట్లాంటి వాడేటప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ కావాలి వాటికి కూడా, ఆ సిస్టమ్స్ అటు సిస్టమ్ సైడ్ చేయాలి, ఇటు చేసుకోవాలి. కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ అవేర్నెస్, సెక్యూరిటీ అవేర్నెస్ ఉన్నప్పుడే మనం అన్ని సిస్టమ్ని పెట్టగలుగుతాం.